ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं शङ्करं लोकशङ्करम् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः आनखाग्रेभ्यः यथा क्षुरः क्षुरधाने वहित स्याद् विश्वंभरो वा विश्वंभरकुलाये तं न पश्यन्ति। आत्मचैतन्यము ఈ సకల ప్రాణుల యొక్క దేహమునందు ప్రవేశించి ఉన్నది ప్రవేశించినది ప్రవేశశ్రుతికి అర్థమేమిటి అంటే ఉపలభ్యముకుటయే ప్రవేశము అని ఉపచారం. సో ఉంది ఉంది అంటే ప్రవేశించింది కాబట్టి ఉందన్నమాట. ఉందని చెప్పడానికి బదులు ప్రవేశించిందని చెప్పారు, అలా ఉపచారం. సో ఒకప్పుడు ఏం చెప్తారంటే వీడు వాళ్ళ ఇంట్లో ప్రవేశించాడు రో అంటారు. గమనించారా, వీడు ఇంట్లో ప్రవేశించాడు అంటే ఇంకా ఇంట్లో వాడు అయిపోయాడు అని అర్థం. అలాగంటే పదప్రయోగం ఉంటుంది. సరిగ్గా అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పరమాత్మ ఈ దేహమునందు ప్రవేశించినాడు. అయితే ఈ దేహంలో ఎక్కడున్నాడు, ప్రవేశించి ఎక్కడున్నాడు, గుండెలో ఉన్నాడా లేకపోతే ఉదరంలో ఉన్నాడా లేకపోతే హెడ్లో ఉన్నాడా అని ఒక డౌట్ రావచ్చు. ఆ నఖాగ్రేభ్య అంటే కాలిగోటి కొనల వరకు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే స్పర్శ ఉన్నది కదా, స్పర్శ జ్ఞానం అనేది చైతన్యం యొక్క అనుగ్రహమే. కనుక కాలిగోటికి కొనలకు కూడా స్పర్శ జ్ఞానం ఉంటుంది, చేతిగోటి కొనలు కూడా తీసుకోవచ్చు, అంతవరకు స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఇలా అంటే స్పర్శ తెలుస్తుందా లేదా? ఆ తెలివియే ఆత్మ చైతన్యము కదా. కాబట్టి గోటి కొనల వరకు కూడా వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే చిన్న చిన్న దృష్టాంతాలు. యథాక్షుర క్షురధానే అవహిత స్యాత్. క్షుర అంటే మంగలి కత్తి, మంగలివానికి క్షురకుడు అని పేరు, అయితే క్షురకర్మ చేయువాడు. క్షురకి స్వార్థంలో ప్రత్యయం వస్తే క్షౌరము అనేది వచ్చింది. క్షుయే క్షౌ అవుతుంది, ఊ ఔ అవుతుంది. సుక్షుర అంటే మంగలి కత్తి, క్షురధానే మంగలివాణి పెట్టెలో, మంగలి పొది అని అంటారు. మంగలి కత్తి మంగలి పొదిలో పెట్టబడి ఉంటుంది. అవహిత స్యాత్ అంటే పొది పైకి చూస్తే ఏదో కట్టెతో చేస్తుంటుంది, దానివల్ల ఏమీ ఉపయోగం లేదన్నట్టుగా కనపడుతుంది. తీరా చిన్న కొంచెం ఇలా ఓపెన్ చూసి చూస్తే దాంట్లో మెలమెల మెరిసిపోతో మంచి పదునైనటువంటి కత్తి కనపడుతుంది. అదేవిధంగా ఈ దేహం కూడా, ఊరికే దృష్టాంతం ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి. ఈ దేహం కూడా జడము, మధ్య మాంసాదులు, ఎముకలు ఎందుకు పనికొచ్చేది కాదు అని అనిపిస్తుంది. కానీ మీరు ఒక్క క్షణం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఆ కళ్ళ వెనుక ఆ పరమాత్మ ఉన్నాడు, మాట వెనుక వాగింద్రియము వెనుక పరమాత్మ గలడు, శ్వాస వెనుక ప్రాణస్య ప్రాణ పరమాత్మ ఉన్నాడు. చాలా విలువైనటువంటిది ఇది. ఆ పరమాత్మ ఆ విధంగా ఉన్నాడు. క్షురధానే వహిత స్యాత్. లేదా ఈ దృష్టాంతం కొంచెం స్థూలంగా ఉంది, సూక్ష్మమైన దృష్టాంతం కూడా ఇస్తున్నారు. విశ్వంభర అంటే అగ్ని, అగ్ని విశ్వంభర కులాయము అంటే కట్టె. అగ్ని దాగి ఉండే చోటేమిటి? కట్టె. కట్టె మొదలైనది అగ్నికి గూడు. కులాయము అంటే గూడు, పక్షి గూడులో దాముకున్నట్టుగా అగ్ని కట్టెయందు దాగి ఉండును, కట్టె లోపల ఉంటుంది. అంచేతనే మీరు కట్టెని కనుక రాపిడి చేస్తే దాని నుంచి అగ్ని ప్రకటమవుతుంది. కాబట్టి అగ్ని కట్టెయందు దాగి ఉన్నట్టుగా మంగలివాణి కత్తి మంగలి పొదియందు దాగి ఉన్నట్లుగా ఈ ఆత్మ చైతన్యము ఈ దేహమునందు అనఖాగ్రము కాలి చేతి గోటి కొనల వరకు కూడా వ్యాపించి ఉన్నది. కానీ తం నపశ్యంతి, ఈ జనులు దానిని తెలుసుకోరు.
వీళ్ళెంతసేపు రెండు రకాలుగా కనపడతారు మనకి జనులు. ఒకటి లౌకిక వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు, ఈ ఆత్మ చైతన్యము పరమాత్మ దేవుడు దెయ్యము ఇవేం వాళ్ళకి అక్కర్లేదు, చాలా బిజీగా ఉంటారు, డబ్బు హడావిల్లో చాలా బిజీగా ఉంటారు. అది ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశమే వారికి లభించదు. కొంతమంది ఈశ్వరుణ్ణి ఆరాధించాలనే ఉత్సాహం అయితే ఉంటుంది, కానీ విజ్ఞానం ఉండదు, ఉత్సాహమే తప్ప తెలివితేటలు తక్కువ. అటువంటి సందర్భాలు కనపడుతున్నాయి, మనం ఏం చేద్దాం. కొంతమంది ఉంటారు పాఠం చెప్పేయాలని ఉత్సాహమే, కానీ కొంచెం సంస్కృతం బాగా చదువుకుని పాఠం చెప్దామనే ధోరణి ఆ తెలివితేటలు ఉండవు, సంస్కృత జ్ఞానం ఉండదు. పుస్తకం రాసేయాలనే హడావిడే, కానీ విభక్తి జ్ఞానం ఉండదు. అలాగ తయారు చేసేస్తూ ఉండడం. మేము ఫలానా గురువుగారి శిష్యులు అని చెప్పడం, ఆ గురువుగారు గుజరాతీ వచ్చి తెలుగు రాదు, ఆ గురువుగారి శిష్యులు ఉండి ఆయన చెప్పింది మేము తెలుగులో రాసామని అన్నాం, గుజరాతీ కాకపోతే తమిళు, తమిళు కాకపోతే మలయాళం. సో ఆయన చెప్పిన పాఠాలు మేము తెలుగులో రాసామన్నాం. ఆ గురువుగారు పాపం విద్వాంసుడు, ఆయన చదువుకున్నవాడే, కానీ ఆయన ఏమంటాడు, ఆయనకి తెలుసున్న భాష కాదు కదా, ఇంకో భాష సరే కానీ అంటాడు, బాగానే ఉందంటాడు. ఏం బాగా ఉండదు, చాలా అధ్వాన్నంగా ఉంటాయి. ఎందుకు పుస్తకాలు రాసేయాలనే కంగారు అంటే, చదివినవాడు పుస్తకం రాస్తే బాగుంటుంది, చదివినవాడు పాఠం చెప్పడం, చదివినవాడు పుస్తకం రాయడం అలా ఉంటే బాగుంటుంది. మరి ఈ పరిస్థితి అంటే చదువు సంధ్య లేకుండా విభక్తి జ్ఞానం లేకుండా సంస్కృత గ్రంథాలను పాఠం చెప్తూ ఉండడము, పుస్తకాలు రాయటము, శ్లోకాలు రాయటము, ఈ రకమైన ధోరణి ఈ మధ్యకాలంలో వచ్చిందా, లేకపోతే ఇది సృష్టి ఎప్పుడు సర్వత్రా ఉన్నదా అన్నది నాకు ఈ పాయింట్ ఇంతవరకు సెటిల్ కాలేదు. సో చాలా చాలా అధ్వాన్నంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో చాలా అధ్వాన్నంగా ఉంటాయి. ఎనీవే, సో ఈశ్వరుణ్ణి ఆరాధిద్దామనే సరదాయే తప్ప విజ్ఞానం తక్కువ, తెలివితేటలు తక్కువ. అంచేతను వాళ్ళు ఈశ్వరుణ్ణి కొంచెం ఉపనిషత్తులో అధ్యయనం చేస్తే ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతారు, కానీ ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అనే ఉత్సాహమే తప్ప తెలివితేటలు లేకపోవడం చేత కర్మలని అదే పనిగా చేస్తూ ఉంటారు. ఆ కర్మల యందు భిన్న భేదబుద్ధితో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, అనేక భేదములతో కూడిన విధముగా అన్యముగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అన్యోసౌ అన్యోహమస్మీతి అనే ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చి భక్తి అనే ఉపాసన అంటారు, కర్మకంటే కొంత సూక్ష్మమైనది కాబట్టి భక్తి మార్గంలో వస్తారు, ఉపాసనాది చేస్తూ ఉంటారు, కానీ భేదబుద్ధితోటే చేస్తారు తప్పిస్తే అసలు మనం ఉపాసించే దేవత భిన్నముగా ఎలా ఉండగలుగుతుంది? ఉపాసన అంటే మీ అంతఃకరణము యొక్క వ్యాపారం కదా, అది మీ లోపల ఉండే తెలివికి చెందిన కదలికకు ఉపాసన అని పేరు. ఆ లోపల ఉండే తెలివి, చైతన్య చలనము, చైతన్యమునందలి చలనము, దానికి ఉపాసన అని పేరు. చైతన్యమునందు వచ్చేటువంటి మార్పు ఏ కదలిక గలదో అది భిన్నంగా ఎలా ఉండగలుగుతుంది, మీకంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతుంది? ఇప్పుడు మీలో రాముడిని మీరు భావన చేస్తూ ఉన్నారనుకోండి, ఆ రాముడు మీ చేతనలో అంతర్గతంగా ఉండే రాముడు మీకంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతాడు? మీరు పని కట్టుకుని మీ స్వరూపంలో భాగంగా ఉండే రాముణ్ణి పని కట్టుకుని ఊడలాగి బయట పెట్టాలి. మీరు నేనంత పని చేస్తే భిన్నంగా ఉంటాడు, లేకపోతే మీకంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతాడు? రాముడు అంటే మీ హృదయంలోనే ఉంటాడు, ఆనంద స్వరూపుడు అని కనుక అన్నట్లయితే మీకంటే భిన్నంగా ఉండే అవకాశం అసలు లేనే లేదు. కానీ అయినా కూడా బలాత్కారంగా ఆ రాముడిని హృదయం నుంచి ఊడపీకి బయటపెట్టి ఇదిగో రాముడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని వీడు ఆరాధించే ప్రయత్నం చేస్తాడు. ఉపాసకులు కూడా అలాగే ఉంటారు, వాళ్ళు శక్తిని ఆరాధిస్తారు. శక్తి మీకంటే భిన్నంగా ఉండగలదా? శక్తి మీరు ఆలోచించండి, శక్తి, శక్తి అంటే పవర్. మీలో మీరు చూసుకోండి, పవర్ రెండు రకాలు, ఏదైనా పని చేసే పవర్ ఒకటి, లేకపోతే తెలుసుకునే పవర్ ఇంకొకటి, విజ్ఞాన శక్తి క్రియాశక్తి. ఈ పవర్స్, విజ్ఞాన శక్తి మీలో ఉన్నది కదా, మీలో ఉన్న ఈ శక్తి మీకంటే భిన్నంగా ఉండగలదా? మీకంటే భిన్నంగా, మీ చేతులతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, చేతులు కదుపుతున్నాను,
ఈ మాట్లాడే శక్తి, ఈ కదిలిచే శక్తి, పట్టుకునే శక్తి నాకంటే భిన్నంగా ఉండగలుగుతుందా? మరి నాకంటే భిన్నంగా లేని శక్తిని, నాకంటే భిన్నమైన శక్తి అని చెప్పి నేను మగవాణ్ణి, ఆ శక్తి ఏమో స్త్రీ రూపము అని లింగభేదాన్ని కూడా పెట్టి మీరు అలా భేదబుద్ధితోటి ఉపాసన చేస్తున్నారంటే దాని యొక్క తాత్పర్యం ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? కాబట్టి జనులు న పశ్యంతి, వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు చూడరు, తెలుసుకోరు, అలాగే ఉంటారు. ఊరికే మనం వాగడమే తప్ప వాళ్ళు తెలుసుకోరు. అద్దరి గురించి నేను అంటలేదు, కొన్ని సందర్భాల్లో అలా ఉంటుంది. ఊరికే వాగేవాడు పక్క నుంచి వాగుతూ ఉంటాడు, జనులు వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు, వాళ్ళు ఏమీ తెలుసుకోరు. తన్న పశ్యంతి అని ఒక ఆక్రోశము, అయ్యో పాపం అనే అభిప్రాయంతో శృతి అలా చెప్తుంది. భాష్యం అందాము, ఆనఖాగ్రేభ్య నఖాగ్రమర్యాదం ఆత్మన చైతన్యం ఉపలభ్యతే. ఆత్మచైతన్యము మనకి తెలియబడుచు ఉన్నది, అనుభవానికి వస్తూ ఉన్నది. ఉపలబ్ధి అంటే తెలియట, తెలియట అంటే అనుభవము, అంటే అపరోక్షము. దీంట్లో పరోక్షం ఏమీ లేదు, అపరోక్షము. ప్రత్యక్షం అని అంటలేదు, అంటే కళ్ళకు ఎదురుకుండా ఉంటే ప్రత్యక్షం అంటారు, ఎక్కడో ఉంటే పరోక్షం అంటారు. ఆత్మచైతన్యము ఎక్కడో ఉన్నది కాదు, కళ్ళకు ఎదురుకుండా లేని మాట వాస్తవమే, మన లోపల ఉన్నది అపరోక్షం, మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ నఖాగ్రం తెలుస్తూ ఉంటుంది. నఖ మర్యాద అంటే అంతవరకు, కాలిగోటి కొనల వరకు తెలుస్తూ ఉంటుంది. ఆత్మన చైతన్యం ఉపలభ్యతే, అక్కడ ప్రవేశించినది కాబట్టి, అంటే ప్రవేశము అన్నా ఉపలబ్ధి అన్నా ఒకటే, ఆ మాట పైన చెప్పి ఉన్నారు. ఏ విధంగా ప్రవేశించి ఉన్నది, ఏ విధముగా ఉపలభ్యమగుచున్నది అన్నదానికి దృష్టాంతాలు. తత్ర కథమివ ప్రవిష్ట ఇత్యాహ, ఏ విధంగా ప్రవేశించినది ఆత్మచైతన్యము? ప్రవేశించిందని మీరు ఎలా చెప్పగలరు? ఉపలభ్యతే, ఉపలభ్యమగుతున్నది కదా, కాబట్టి ప్రవేశించి ఉండాలి. ఏ విధంగా ప్రవేశించి ఉంటుంది అంటే దానికి సమాధానం, యథాలోకే. యథా అంటే లోకే అని అర్థం, యథా అంటే లోకే అని అర్థం. సో మీకు మంత్రంలో యథా అని ఉంటుంది, దానికి అర్థం లోకంలో. ఎప్పుడు దృష్టాంతము లోకంలో ఉన్న దృష్టాంతం ఇవ్వాలి. మొన్న ఒక ఆయన ఒక కాలము యొక్క మహిమ చెప్పారు, కాలము యొక్క మహిమను చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ కాలము అగస్త్య మహర్షిని తనలో కలిపేసుకుంది. అగస్త్యుడు అంటే చాలా గొప్పవాడు, ఎలాంటి వాడు, సముద్రాన్ని తాగేసిన వాడు, ఆయన్ని కూడా తనలో కలిపేసుకుంది. నేను చెప్పినట్టు ఉన్నాను, విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, ఆయన్ని కూడా కాలం తనలో కలిపేసుకుంది అని చెప్పారనుకోండి, కాలము యొక్క మహిమ మనకి అవగతమవుతుంది చాలా గొప్పవారని. కానీ ఆ దృష్టాంతములు అవి కథలకి చెందిన దృష్టాంతాలు తప్పిస్తే మీకు అనుభవపూర్వకంగా ఉన్న దృష్టాంతాలు కావు. అలా కాకుండా ఇలా చెప్పండి, మహాబుద్ధుడు అంతటి వాణ్ణి కాలము తనలో కలిపేసుకుంది, మహావీరుణ్ణి తనలో కలిపేసుకుంది, మహాత్మా గాంధీ గారిని తనలో కలిపేసుకుంది అని, అలాగే ఏదైనా క్రైస్తు మహాశయుణ్ణి తనలో కలిపేసుకున్నది, శంకర భగవత్పాదులను కూడా తనలో కాలము కలిపేసుకున్నది అని చెప్పారనుకోండి, ఒక్క పిసరు కొంత బెటర్గా లేదది? రమణ మహర్షిని తనలో చక్కటి దృష్టాంతం అతను చెప్పాడు, రమణ మహర్షిని తనలో కలిపేసుకున్నది, నిశ్శబ్దకదత్త మహారాజు కాలగర్భంలో కలిసిపోయినారు అని చెప్పారనుకోండి, ది సేమ్ థింగ్ మీకు చాలా దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. దృష్టాంతాలు చెప్పే పద్ధతిలో శృతి ఎప్పుడు కూడా యథ అంటే లోకంలో ఉన్నదాన్ని దృష్టాంతంగా చెప్పాలి, లోకమునందు. ఓకే, క్షురధానే, అది సప్తమే ఏకవచనం, క్షురధానే. దాన్ని ముందు ప్రథమాలోకి తెచ్చుకోండి, క్షురోధీయతే అస్మిన్నితి క్షురధానం, అది అస్మిన్ క్షుర ధీయతే, దీని యందు క్షురము అంటే కత్తి ఉంచబడుచున్నది అనే అర్థంలో దానికి సమాసం క్షురధానం అని అవుతుంది. అది దాన్ని సప్తమిలో వేసుకోండి, తస్మిన్ అంటే ఇప్పుడు తస క్షురధానే అవుతుంది.
ఓకే, తస్మిన్న అనాలి. ఎందుకంటే ప్రారంభం ఎలా ప్రారంభించాం, సప్తమితో ప్రారంభించాం కాబట్టి మళ్ళీ ప్రథమ నుంచి సప్తమిలోకి మార్చుకోవాలి. క్షుతధానే అంటే దాని అర్థం ఏంటంటే నాపితోపస్కరాధానే. నాపితుడు అంటే మంగలివాడు, నాపిత అంటే అతని యొక్క ఉపస్కర అంటే పరికర, పరికరములు. ఉపస్కరములు ఉన్న పరికరములు ఉన్న ఒకటే. పరికరములు అంటే కత్తి ఇత్యాదులు. ఆధాన అంటే పెట్టుకునే పెట్టె. కాబట్టి నాపితుడు పరికరములను పెట్టుకునే పెట్టెయందు ఓకే క్షుర అంతస్థ ఉపలభ్యతే అవహిత ప్రవేశిత సత్. అది దృష్టాంతం. ఆ పెట్టికి చిన్న సొరుగు ఉంటుంది, ఆ సొరుగు ఇళ్ళ లాగితే వస్తుంది. ఆ లోపల మెలమెల మెరిసిపోతూ కత్తి కనపడుతుంది. ఈ కత్తి ఉంది ఇక్కడ ఉపలభ్యతే అంటే అర్థం ఏమిటి, ప్రవేశిత సత్, పెట్టి ఉండాలన్నమాట. అంతకుముందు దాన్ని పెట్టి ఉండాలి, అంచేతనే ఇలా తీయగానే మెలమెల మెరుస్తూ కనపడుతుంది. అదేవిధంగా ఈ కళ్ళ వెనుక, మాట వెనుక, శ్వాస వెనుక ఆ చైతన్యం యొక్క మహాశక్తి అలా దృఢంగా ప్రకాశిస్తూ అనుభవానికి వస్తుంది. అంటే అర్థం అంతకుముందు దాని లోపల ప్రవేశించి ఉండాలి. అది ఒక దృష్టాంతం. ఇంకో దృష్టాంతం యథావా, వా అనుంది కదా, ఇంకో రకమైన దృష్టాంతం కూడా చెప్తున్నారు. ఎలాగా, విశ్వంభర అగ్ని విశ్వస్య భరణాత్. ఈ సకల సృష్టిని రక్షించేటువంటి వాడు అగ్నిదేవుడు. ఆయన జఠరాగ్ని రూపంగా ఉండి ఈ సకల ప్రాణులన్నీ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వైశ్వానరుడు, ఆయనకి విశ్వంభరుడు అని పేరు. ఆ విశ్వంభరుడు అగ్ని, అగ్ని శబ్దానికి విశ్వ అగ్ని అనే అర్థం ఉన్నది. సో ఆ అగ్నిదేవుడు ఎక్కడున్నాడు, విశ్వంభరకులాయే నీడే, అగ్ని ఉండే గూడునందు. కులాయము అంటే నీడము, నీడము అంటే గూడు. అగ్ని ఉండే గూడు, పక్షులు ఉండే గూడు వేరు, అగ్ని ఉండే గూడు వేరు. ఈ అగ్ని ఉండే గూడునందు అంటే ఏమిటై ఉంటుంది ఆ గూడు, అగ్ని కాష్ఠాదవు అవహిత సత్ ఇది అనువర్తతే. ఇప్పుడు వాక్యంలో యథాక్షుర క్షురధానే అవహిత సత్ విశ్వంభర విశ్వంభరకులాయే అవహిత సత్ అని మళ్ళీ దాన్ని తెచ్చిపెట్టుకోవాలి, అక్కడికి అనువృత్తి చేసుకోవాలి. సో అగ్ని కట్టే మొదలైనటువంటి దాని యందు ఉపలభ్యమవుతోంది కాబట్టి దాంట్లో ప్రవేశించి ఉంటుంది అని మీరు ఆ విధంగా చూసుకోవచ్చు. దాంట్లో అగ్ని ప్రవేశించి ఉండాలి ఇంతకుముందు, ఎందుకంటే ఇప్పుడు ఉపలభ్యమవుతోంది గనుక. సరిగ్గా అదేవిధంగా ఈ దేహమునందు ఆత్మ చైతన్యము ఉపలభ్యమవుతోంది. అది ప్రత్యేక అపరోక్షంగా డైరెక్ట్లీ యూ కెన్ అప్రిషియేట్, యూ కెన్ డైరెక్ట్లీ నో ద ఆత్మ. మీ లోపల ఉండే చైతన్యం మీకు సాక్షాత్తుగా అనుభవానికి వస్తుందా లేదా, వస్తుంది. కళ్ళు మూసుకున్నా వస్తుంది, మనస్సు యొక్క సంకల్పములన్నీ కట్టివేసినప్పుడు కూడా వస్తుంది, రావడం ఇంకా బాగా వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీకు అనుభవానికి వస్తుంది ఆ చైతన్యం. అంటే అర్థం ఆ చైతన్యం ఈ దేహమునందు ప్రవేశించి ఉండాలి. దేహమునందు అనుభవానికి చైతన్యం ఎప్పుడు వస్తుందంటే జాగ్రత్త అవస్థలో మాత్రమే వస్తుంది. జాగ్రత్త అవస్థ, ఆ అవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేహమునందు చైతన్యం అనుభవానికి వస్తుంది. అంటే దాంట్లోపల ప్రవేశించి ఉండాలి. తత్రహి సమధ్యమాన ఉపలభ్యతే. ఆ కట్టెల్ని తీసుకుని మీరు మథించినట్లయితే అంటే రాపిడి చేసినట్లయితే ఆ అగ్ని ఆ కట్టె యందు మీకు లభిస్తుంది, అంటే ప్రవేశించి ఉండాలి. దృష్టాంతం యథాచక్షుర క్షురధానైకదేశే అవస్థిత. ఈ రెండు దృష్టాంతాలకి కొంచెం తేడా ఉంది. ఏమిటంటే మంగళవాణి పొది ఎందు కత్తి ఓ కార్నర్లో పడి ఉంటుంది, ఒక భాగంలో ఉంటుంది. వెరాజ్ కట్టి ఎందు అగ్ని అంతటా ఉంటుంది. చిన్న దృష్టాంతం అలా రెండిట్లో చెప్పచ్చు. ఈ ఆత్మ చైతన్యం ఈ దేహమునందు గుండెయందు గలదు, హృదయమునందు గలదు, ఓ చోట ఉన్నది.
దానికి దృష్టాంతం అలా చెప్పుకోవచ్చు. దానికి దృష్టాంతం ఏంటంటే క్షుర క్షురధానే, ఈ చైతన్యము దేహమంతా వ్యాపించి ఉన్నది అన్నదానికి దృష్టాంతం ఏమిటి? విశ్వంభర కులాయే విశ్వంభర, అలా అది దృష్టాంతాలు. కాబట్టి ఎలాగైతే కత్తి ఆ పెట్టే ఒక మూల నిలిచి ఉన్నదో, యథాచ అగ్ని కాష్ఠాదౌ సర్వతో వ్యాప్య అవస్థిత, కట్టే మొదలగు వాటి యందు అగ్ని అంతటా వ్యాపించి ఉన్నది అని రెండు దృష్టాంతాలు. ఏవం అంటే ఇదే విధముగా, ఇది దార్ష్టాంతికము అంటారు. సామాన్యతో విశేషతశ్చ దేహం సంవ్యాప్య అవస్థిత ఆత్మా. సో ఇదే విధముగా ఆత్మ చైతన్యము దేహమును చక్కగా వ్యాపించి ఉన్నది. ఎలా వ్యాపించింది? విశేషత ఇన్ పర్టికులర్, హృదయమునందు గలదు, లేకపోతే వాగింద్రియమునందు గలదు, చూపునందు గలదు అని ఇన్ పర్టికులర్ మీరు చెప్పచ్చు. చక్షుషశ్చక్షుః ఇత్యాది అంతా కూడా విశేషంగా చెప్పినవి, సామాన్యంగా కూడా చెప్పచ్చు. కాలిగో నఖశిఖ పర్యంతము అని చెప్పినట్లయితే సామాన్యంగా కూడా చెప్పచ్చు. కాబట్టి విశేషంగా కన్నులో వాగింద్రియంలో హృదయంలో ఉన్నది అని చెప్పచ్చు, సామాన్యంగా అంతటా వ్యాపించి ఉన్నది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అదే వివరిస్తున్నారు ఆయన. తత్రహి సహ ప్రాణనాదిక్రియావాన్ దర్శనాదిక్రియావాన్ చ ఉపలభ్యతే హి బికాస్. అలా ఎందుకు చెప్పగలరు మీరు? సామాన్యంగా విశేషంగా వ్యాపించి ఉన్నది అని ఎలా చెప్తారు? ఎందుకనగా హి తత్ర ఆ దేహమునందు ఈ ఆత్మ చైతన్యము ప్రాణనము అంటే గాలిని పీల్చుట, తర్వాత దానికి ఆది శబ్దం చేత గాలిని విడిచిపెట్టుట ఇత్యాది. ప్రాణనము అంటే విడిచిపెట్టడం, అపానము అంటే పీల్చడం ఇత్యాది క్రియలను చేస్తూ ఆత్మ చైతన్యము మనకి ఆ క్రియల ద్వారా ప్రకటమవుతూ ఉన్నది ప్రాణనాది క్రియావాన్. అంతేకాకుండా దర్శనాది క్రియావాన్ చూచుట వినుట తెలియుట మనస్సు. ఇప్పుడు ఘటాన్ని చూసిన వెంటనే ఇది ఘటము అనే జ్ఞానం మీకు కలిగిపోతుంది, అంటే మీకు తెలుస్తోంది అన్నమాట. అది మనస్సు, అది ఒక ఫ్యాకల్టీ పవర్. సో ఇన్ని రకములుగా ఇటు ఇన్ని పనులను చేస్తూ మీకు కనబడుతోంది. కాబట్టి ఆత్మ చైతన్యము ఉపలభ్యమవుతుంది, కాబట్టి ప్రవేశించి ఉండాలి. ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఫ్యాన్ తిరుగుతోంది, దీపం వెలుగుతోంది, రిఫ్రిజిరేటర్ గుయ్య అని శబ్దం చేస్తుంది, హీటర్ వేడి బాయిల్ చేస్తుంది వాటర్ని, కూలర్ కూల్ చేస్తుంది, టీవీ బొమ్మల్ని చూపిస్తుంది, ఇన్ని పనులు అయిపోతున్నాయంటే ఎలక్ట్రిసిటీ ఉందన్నమాట. ఉందంటే అలా ఎందుకుంది అంటే ప్రవేశించిందన్నమాట. అలా ఇది ప్రవేశశ్రుతుల యొక్క పరమతాత్పర్యము ఇట్టిది. తస్మాత్ తత్ర ఏవం ప్రవిష్టం తమ్ ఆత్మానం ప్రాణనాదిక్రియా విశిష్టం న పశ్యంతే న ఉపలభంతే. ఈ విధముగా ఈ పరమాత్మ ఈ దేహమునందు ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశించి ఎక్కడో మూల దవ్వుకుని ఉన్నట్టుగా కూడా లేడు. నేను ఉన్నానర్రా బాబు నా కేసు చూడండి అన్నట్టుగా గాలి పీలుస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, ఇన్ని పనులు చేస్తూ నేను ఉన్నాను, నా సంగతి ఏమైనా మీరు గమనించారా అని చెప్తూనే ఉన్నప్పటికీ ఈ జనులు ఆత్మచైతన్యాన్ని దర్శించరు. నా పశ్యంతి నా ఉపలభంతే, వాళ్ళకి తెలియనే తెలుసుకోరు. ఎందుకంటే రెండు కారణాలు, ఒకటి లౌకిక విషయముల యందు పూర్తిగా మునిగిపోయి ఉంటారు, దాంతో ఆత్మవిస్మృతి తన స్వరూపాన్ని తానే విస్మరించేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది, కాబట్టి తమ్న పశ్యంతి. రెండవ కారణం ఏమిటంటే వీళ్ళు ఫిక్సేట్ అయిపోతారు, మైండ్లో ఒక ఫిక్సేషన్ వచ్చేస్తుంది. ఏమిటంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఎక్కడో పైన ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. ఈ వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చాలా బలంగా చెప్తారు. వాళ్ళ స్థాయికి మిగతా వాళ్ళు ఎవళ్ళు చేరలేరు. కైలాసంలో ఉన్నాడని చెప్పేవాడి మాట అసలు ఎక్కడ వినపడదు కూడా. వైకుంఠంలో ఉన్నాడని చెప్పేవాడి మాట చాలా బలంగా వినపడుతుంది. ఎందుకంటే
వాళ్ళు దాని చుట్టూ సో మెనీ సిస్టమ్స్ని తయారు చేసి పెడతారు. సిస్టమ్స్ ముఖ్యంగా ఆ పరమాత్మ చుట్టూ ప్రసాదాలను నిర్మాణం చేసి పెడతారు. వడలు, లడ్డూలు, పొంగల్స్ ఇటువంటివన్నీ ఆ పరమాత్మ చుట్టూ నిర్మాణం చేసి, ఆ పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు అంటే అవన్నీ పుచ్చుకుంటూ మనకు కూడా అవును మరి ఆయన వైకుంఠంలో ఉన్నాడు, ఆయన్ని మనం ఆరాధించినట్లయితే ఈ విధమైనటువంటి వడలు వీటిని మనం సేవించవచ్చును అని జనం అందరూ కూడా ప్రసాద భక్షణంలో పడిపోయినారు. ఏమంటే నేనేమన్నా అతిశయోక్తి చేస్తున్నానంటారా? ఎందుకంటే తిరుపతిలో మేజర్ ఇన్స్టిట్యూషన్ ఏమిటి? పోటు. దట్ ఈస్ ది మేజర్ ఇన్స్టిట్యూషన్. మొత్తం దేవాలయములన్నీ కూడా పాకశాలలుగా తయారైనాయి. పాకశాలలు, వంటలు వండుతూ ఉండడం, ప్రసాదాలు పంచిపెడుతూ ఉండడం, దేవుడి పేరుతోటి మనం వాటిని భక్షిస్తూ ఉండడం, అంతే. అవును, ఆ లడ్డూలు బయట అమ్ముతూ ఉంటారా? బయట వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు అని ఎవరో చెప్పారు నాకు. నేను ఇవన్నీ చూడలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఆత్మవిద్యలో పడ్డ తర్వాత దేవుడి కోసం ఇటు తిరగడం అనేది ఐ డిడ్ నాట్ డూ దాట్ సంహవ్. ఏదో కొంతవరకు ఆ ప్రసాదం వేరు. అని నపశ్యంతి, చూడరు, నా ఉపలభంతే. కాబట్టి లౌకికులేమో లోక వ్యవహారాల్లో పడిపోయి వాళ్ళకి ఎంతసేపు డబ్బు, భోగములు, నా వాళ్ళు, నా రిలేషన్స్, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, కొనే కొడుకులతోటి, కోడళ్ళతో, మనవాళ్ళతోటి హ్యాపీగా ఉండగలుగుతారా? ఉండలేరు. కొట్లాడుకుంటూ కలహించుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉండలేరు. హ్యాపీగా ఉండగలిగితే సంసారం అని ఎందుకంటారు? కాబట్టి దాంట్లోనే పడిపోయి ఉంటారు తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందామని వాళ్ళు అనుకోరు. ఇంక ఈ కర్మ చేసి వాళ్ళు కర్మల్ని చేసేసి గుట్టలు గుట్టలు పువ్వులతోటి, పెద్ద పెద్ద గుండిగలతోటి పాలు పోసేసి హోమాలు అవి చేసేద్దాము, లేకపోతే అభిషేకాలు చేసేద్దామనే హడావిల్లో ఉంటారు వాళ్ళు. అంతే తప్ప మనం ఏ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నామో అని అనుకుంటున్నామో ఆ ఈశ్వరుడు మన చేతుల వెనక, కళ్ళ వెనక, ఈ శ్వాస వెనుక ఉన్నాడు అని అనుకోరు. కబీర్ దాసు ఓ పద్యం రాశాడు, అది చదివి వీళ్ళందరూ ఏం చేశారంటే కబీర్ని అవుట్కాస్ట్ చేసి పారేశారు. ఎందుకంటే ఆయన చెప్పేది వీడికి ఎవడికి ఫిట్ అవుతుంది. ఆయన ఏమంటాడు, మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే. అరే వెర్రిమొహం, నా కోసం ఎక్కడ వెతుకుతున్నావు రా నువ్వు, నేను నీ ఎందే ఉన్నాను అని అంటాడు. అని పల్లవనం ఏదో అంటారు, అది వాక్యం. తర్వాత ఏమంటాడు, నా మంత్రమే, నా తంత్రమే, నా క్రియాకలాపమే, నా మందిర్మే, నా మస్జిద్మే, నా కాశీ కాబామే అని ఈ రకంగా మొత్తం అంతా నిర్వాణ షట్కాన్ని పోలి ఉంటుంది ఆ శ్లోకం. ఆ పద్యం మొత్తం ఎన్ని చోట్ల దేవుడిని వీళ్ళు భావన చేస్తూ ఉంటారో అవన్నీ కూడా కొట్టిపారేస్తాడు. నా యోగమే, అంటే ఈ హఠయోగము ఇత్యాదులను అన్నింటినీ కొట్టిపారేసి మైతో తేరే పాస్మే అని చెప్తాడు. విశ్వాసమే అంటే వివిధ శ్వాస, నువ్వు పిలిచి గాలి ఎందు ఆ శ్వాసక్రియలో నేను నిలిచి ఉన్నాను అని ఆ రకంగా రాస్తాడు. అంచేతనే మన వాళ్ళు ఏం చేశారంటే కబీర్ ఈజ్ అవుట్ క్యాస్ట్. కబీరు మనం చదవకూడదు, మనం ఎంతసేపు ఆనందగిరి వ్యాఖ్యానము, దాని మీద ఇంకొకడు రాసిన వ్యాఖ్యానం తప్ప ఇంక మిగతా పుస్తకాలు ఏమీ చదవకూడదు, అవి అదే చదవాలంటే. ఆనందగిరి ఏదో రాసి పెడతాడు బాగానే, అవే చదువుకుంటూ ఉండడం, అవి మడిబట్టలు కట్టుకుని వాటినే చదువుకుంటూ ఉండడం. తత్వాన్ని తెలుసుకోవడానికి మడిబట్ట కట్టుకుంటే తత్వాన్ని తెలుస్తుందండి? మడిబట్టు కట్టుకుని రాసిన పుస్తకం ఒకటి నేను చూశాను ఈ మధ్యన, మడిబట్టుతో రాశారు ఆయన. అదంతా కూడా బ్లఫ్. అక్కడ సంస్కృతం ఉంటుంది, ఇక్కడ తెలుగు ఉంటుంది, ఆ సంస్కృతానికి తెలుగుకి ఏమీ సంబంధం లేదు. పైగా మేకప్ చేసి ఆ సంస్కృతం చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు భాష్యకారుల యొక్క వాక్యాలు చాలా గంభీరంగా ఉంటాయి. ఇప్పుడు దీపం ఉన్నది, మనకు ఘట జ్ఞానం కలగడంలో దీపము యొక్క పాత్ర ఎంతవరకు అనే చోట
దీపము చీకటిని తొలగించి తన పని తాను పూర్తి చేసింది. ఇంక అంతకంటే దీపం చేసేదేమీ లేదు. ఘటము ఉన్నది తెలుస్తుంది. మరి దీపం చేసిన గొప్ప పని ఏమింది? దీపము చీకటిని తొలగించడమే. ఘటము యొక్క ఉండడంలో కానీ ఘటము యొక్క తెలియడంలో కానీ దీపము యొక్క పాత్ర లేదు. కేవలము చీకటిని తొలగించుటయే దీపము యొక్క పాత్ర. అంటే దీన్ని ఏమంటారంటే, దీపము చీకటిని తమ అపనయనే చీకటిని తొలగించగానే ఘటము స్వయంగా ప్రకాశిస్తుంది. ఏమండి, ఘటము ప్రకటమగుటలో దీపము యొక్క పాత్ర లేదు. ఇది వేదాంత సిద్ధాంతం. ఇది శంకరుల యొక్క సిద్ధాంతం. భట్టులు ఏమన్నా, భట్టులు అంటే కర్మమీమాంసకులు, వాళ్ళు ఏమన్నారంటే శబ్దము అజ్ఞానమును, దీపం అంటే దీపం స్థానంలో శబ్దం వస్తుంది, దీపం చీకటిని తొలగించినట్టుగా శబ్దము అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించడంతో దాని పని అయిపోతుంది, ఆత్మచైతన్యం తనంత తానే ప్రకాశిస్తుందని శంకరులు అంటారు. భట్టులు ఏమంటారంటే శబ్దము చీకటిని తొలగించి, అజ్ఞానము అనే చీకటిని తొలగించి అక్కడ ఉండే వస్తువు ఏదైతే గలదో దానికి ఒక అతిశయాన్ని కలిగిస్తుంది, అప్పుడు అది ప్రకటమవుతుంది. కాబట్టి శబ్దము చేసే పని కేవలము అజ్ఞానమును తొలగించుట మాత్రమే కాదు, ఆత్మచైతన్యమునందు ఒక అతిశయమును అది కలిగిస్తుంది అని వాళ్ళు ఆ ప్రమాణానికి కొంత హోదానిచ్చే ప్రయత్నం భట్టులు చేస్తారు. దాన్ని శంకరులు కొట్టిపారేస్తారు, దాన్ని అంగీకరించరు. అది సందర్భం. అక్కడ ఉండే వాక్యాలు అన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటాయి, కొంచెం పాండిత్యం ఉంటే కానీ ఆ వాక్యాలు అన్వయించవు. అది దానికి అనువాదం చేస్తున్నారు ఆయన. ఆయనకి ఏమీ రాదు, ఏమీ రాదు. ఆ మాట చెప్పడానికి నేను సంతోషించట్లేదు, నేను దుఃఖపడుతున్నా. ఆయనకి ఏమీ రాదు. ఆయనకి అక్కడ శంకరులు చెప్పేది అసలు ఆయనకి దాని ఉప్పు, దాని ఊహ కూడా లేదు ఈయనకి, ఈ రాసిన ఆయనకి. అంచేతన ఆయన ఏం చేస్తున్నారంటే కల్పించేసి అక్కడ ఏదో ఉంటుంది కదా దీపము, ప్రమాణము, తమోపనయనము ఇలాంటి మాటలు ఏమో ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా సందర్భం లేని మాటలను కల్పించే స్వకపోల కల్పనలను పెట్టేసి దాన్ని మీకు ఫినిష్ చేసేయటం. ఆ రకంగా చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇది మోసం, ఇది దగా చేస్తున్నారు. అలా దగా చేయకు, మడిబట్టు కట్టుకుని కూర్చుంటే ఏమైంది? మడిబట్టు కట్టేసుకుని వేషాలు వేసేసి నామాలు అవి గట్టిగా పెట్టేసి దండాలు కమండలాలు పట్టేసుకుంటే వాళ్ళు పవిత్రులైపోతారా? మరి ఈ దగా మాట ఏమిటి, ఈ మోసం మాట ఏమిటి? ఆయన ఏం చేయాలంటే ఈ పేరా చదివిన వెంటనే అరే నా వల్ల కాదురా ఇది, ఎవరినైనా పండితుడిని పట్టుకుంటారా, నాకు తెలియదని చెప్పాలా వద్దా? ఎంత దురన్యాయం. కాబట్టి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈశ్వరుడి చుట్టూ ఈశ్వరుణ్ణి భిన్నంగా నిలబెట్టి చుట్టూ సిస్టమ్స్ క్రియేట్ చేయకుండా ఉంటే ఎప్పటికైనా తన స్వరూపంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఆ ఈశ్వరుడికి మొగాడని ఆయనకి మోసం పెళ్లి చేసేసి, ఒకళ్ళకంటే ఎక్కువ మందితో పెళ్లి చేసేసి, ఆయనకి సంతానాన్ని కూడా పెట్టేసి, మనవాళ్ళను కూడా పెట్టేసి, మీరు వంశం అంతా తయారు చేసి పెట్టేస్తే ఇంకా ఈశ్వరుడితో వీడికి అభేదం ఎలా కుదురుతుంది? తనకొక వంశం పెట్టేసుకుని దేవుడికి ఇంకో వంశం పెట్టేసి ఈ వంశాల యొక్క లిస్టులన్నీ పెట్టేసుకుని పారాయణలు చేసేస్తుంటే ఇంకా అభేదం ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ఈ ఉపాసకులు కూడా భేదాన్ని చాలా కరడుగట్టినట్టుగా తయారు చేసేసి ఇంకా భేదాన్ని బద్దలు కొట్టడం సంభవమే కాదన్నట్టుగా దాంట్లో పడిపోయి భేదవాదులుగా తయారైపోయారు. తమ్న పశ్యంతి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కబీరు ఆయన బట్టలు నేసుకుంటూ టింగ్ 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 అని దేవాంగి నేస్తాడు చూడండి, తంతువాయ అంటారు సంస్కృతంలో. అలాగే బట్టలను నేస్తూ ఇలాగా 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 నేసుకుంటూ మోకో కహా ఢూంఢేరే బందే అని ఆయన చెప్తే ఆయన మాటని పండితులు వింటారు? వాళ్ళు వినరు. వింటే వీళ్ళ పాండిత్యానికి అది అవమానంగా భావిస్తారు. చూసారా? కాబట్టి అంచేతనే మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది, చదువుకున్నవాడి కంటే సాగలవాడు మేలు అని. ఇలాగంటే సందర్భంలోనే వచ్చింది ఇది వస్తువు. దానికి వేరే కథ ఉంది.
సో మొత్తానికి అది పరిస్థితి. దీని మీద పూర్వపక్షం, నను అప్రాప్త ప్రతిషేధ అయం తన్న పశ్యంతి ఇది దర్శనస్య అప్రకృతత్వాత్ నైష దోష. దీని మీద కొంత టెక్నికల్ పూర్వపక్షం ఏమండి, ఈ తన్న పశ్యంతి ఎందుకు, ఆ మాట ఎందుకు, ఇక్కడ టాపిక్ ఏమిటి, పరమాత్మ టాపిక్. ఇప్పుడు పరమాత్మని చూస్తారు చూడరు అన్నది టాపిక్ కాదు. పరమాత్మని చూస్తారా చూడరా అనే టాపిక్ ఉంటే తన్న పశ్యంతి అని చెప్పచ్చు. అంతే, ఇక్కడ టాపిక్ ఏంటంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ గురించి చెప్పండి మీరు. ఈ పరమాత్మను ఊళ్ళో వాళ్ళు చూస్తారో మాంటారో మీకెందుకు. అలాగా నై ప్రయోగించి చూడరు అనే నిషేధం అన్నది ప్రతిషేధము అంటారు. ప్రతిషేధము లేక నిషేధము, అది ప్రాప్తమును మాత్రమే నిషేధించాలి తప్ప అప్రాప్తమును నిషేధించరాదు. ఇప్పుడు మీరందరూ వచ్చి క్లాసుకు వచ్చారు, మీరందరూ ఇప్పుడు కాఫీ తాగవద్దు అని నేను అన్నాను అనుకోండి, అది దానికి మీరు ఏమనుకుంటారు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారా అనుకోరా, అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు, నేను చేసిన నిషేధము అది సందర్భం ఉన్న నిషేధం కాదు. మీలో మీరు కబుర్లు చెప్పుకోవద్దు అన్నాను అనుకోండి, అది సందర్భంగా ఉంది నిషేధం. అంటే నిషేధం అన్నది ప్రాప్తమైన దానినే నిషేధించాలి, సందర్భం ఉన్నదాన్నే నిషేధించాలి. ఇక్కడ పరమాత్మ ప్రకరణమైనప్పుడు తమ్న పశ్యంతి, వీళ్ళు ఎవళ్ళు దాన్ని చూడటం లేదు అని ఊళ్ళో వాళ్ళు చూస్తారో మందరు నీకెందుకు, నువ్వు వచ్చింది దేనికి, పరమాత్మ గురించి చెప్తానని కదా నువ్వు వచ్చావు, ఆ పని చేసి వెళ్ళు, చూసేవాళ్ళు చూస్తారు లేనివాళ్ళు లేదు అని అబ్జెక్షన్. ఓకే, దర్శనస్య అప్రకృతత్వాత్, ఇక్కడ చూచుట ప్రకరణము కాదు గనుక అని అన్నట్లయితే నైష దోష. సృష్ట్యాది వాక్యానాం ఆత్మైకత్వ ప్రతిపత్త్యర్థపరత్వాత్ ప్రకృతమేవ తస్య దర్శనం. పరమాత్మను దర్శించుట అప్రకృతం కాదు, ప్రకృతమే. కాదండి, సృష్టి గురించి కదా ఇది చెప్పారంటే సృష్టి వాక్యముల యొక్క తాత్పర్యం ఏంటో తెలుసునండి, ఆత్మ యొక్క ఏకత్వాన్ని బోధించుట కొరకే సృష్టి వాక్యాలు వచ్చాయి. ఇది ఎలాగంటే, ఆభరణములను ఏ విధంగా తయారు చేస్తారు అన్నది ఒక విద్వాంసుడు బోధిస్తున్నాడు. సో ముందు బంగారం కొనుక్కొస్తారయ్యా, ఆ తెచ్చిన బంగారాన్ని ఒక మూసయందు పోసి ఒక పెద్ద ఫర్నెస్లో పెట్టి దాన్ని కరిగిస్తారు. కరిగించిన తర్వాత ఆ కరిగినటువంటి బంగారాన్ని ఆయా ఆభరణముల యొక్క రూపాలు ఉన్నటువంటి మూసలయందు పోస్తారు. ఆ తర్వాత ఆ మూస చుట్టూ ఉన్నటువంటి ఈ మట్టి మొదలైనవన్నీ కూడా తీసిపారేసి ఆ లోపల తయారై రూపంగా ఉన్నటువంటి ఆభరణాలను బయటికి తీసుకుంటారు, వాటికి నగిషి పెడతారు అని చెప్తున్నాడు ఓ విద్వాంసుడు చెప్తున్నాడు. ఒక జ్యువెలర్ షాప్ వాడు చెప్తున్నాడంటే సందర్భం వేరే, ఒక పండితుడు చెప్తున్నాడు ఈ ప్రసంగం. ఎందుకోసం చెప్తూ ఉంటారంటారు, బహుశా ఆభరణాలన్నీ తయారు చేసి వాటికి ప్రచారం కల్పించి జనులు వాటిని కొనుక్కుని ఆ లాభాలు వస్తాయి అందుకోసం చెప్తున్నాడని అనొచ్చా, అనకూడదు. ఎందుకంటే జ్యువెల్ కంపెనీ వాడు చెప్తున్నాడంటే అందుకోసం చెప్తున్నాడు. వేద విద్వాంసుడు అదే వైదికుడు అంటే వేదాంతాన్ని వ్యాఖ్యానం చేసేవాడు చెప్తున్నాడంటే ఎందుకోసం చెప్తున్నాడు అంటారు, బంగారము తప్ప మరేది లేదు, నెక్లెస్లు ఆభరణాలు ఏవేవో మీరు పేర్లు పెట్టారే ఇవన్నీ కూడా బంగారమేరా నాయన తెలుసుకో అని ఏకత్వాన్ని బోధించడం కోసం చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మ ఒక్కడే కలడు, ఆయన సృష్టి చేశాడు, ఈ సకల ప్రాణులను సృష్టించాడు, సృష్టించి దాంట్లో ప్రవేశించాడు అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతా కరెక్ట్ అని, ఈ ప్రాణులు వేరువేరుగా భిన్న భిన్నములుగా ఉండడము ఆ భేదమే సత్యమని, ఆయన దాంట్లో దూరడం సత్యమని, కలువులో పాము దూరినట్టుగా దూరేడని, పైనుంచి దూరేడని, కింద నుంచి దూరేడని, ఇవన్నీ కాదు టాపిక్. ఇవన్నీ బోధించడం కోసం చెప్పట్లేదు ఆయన, ఇదేమీ సినిమా స్క్రిప్ట్ కాదు ఇది. మరి ఎందుకోసం చెప్పాడు ఈ సృష్టి వాక్యాలన్నిటినీ అంటే ఆత్మైకత్వ ప్రతిపత్త్యర్థం.
ఆత్మ యొక్క ఏకత్వాన్ని, ఆ పరమాత్మ ఒక్కటియే సత్యము, అదియే యథార్థము, అది తప్ప ఇంకొకటి రెండవది లేదు అనే సత్యాన్ని వీడు తెలుసుకోవడం కోసం ఇదంతా చెప్పారు. కాబట్టి ఆత్మ యొక్క ఏకత్వమును వీడు తెలుసుకోగలుగుతాడా తెలుసుకోలేడా అన్నది ఇట్స్ వెరీ మచ్ ఇన్ ది టాపిక్. అందుగురించి శృతి ఏమని చెప్తోంది, తమ్న పశ్యంతి, వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తోంది. కాబట్టి టాపిక్లో లేని మాట కాదది, టాపిక్లో ఉన్నమాటే. రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఇతి మంత్రవర్ణాత్. అది మంత్రం కూడా అలాగే చెప్తోంది. ఇది కఠోపనిషత్తులో ఉంది మంత్రము. ఇది ఎలాగంటే బృహదారణ్యకంలో కూడా ఉంది. ఓకే మంచిది. ఇది ఎలాగంటే పాత్రలు, అనేక పాత్రలు ఉన్నాయి, చిన్న పెద్ద రకరకాల షేప్స్ ఉన్న పాత్రలు ఉన్నాయి. ఈ నీటిని పాత్రల యందు పోస్తున్నారు. పోస్తుంటే ఈ నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూప, ఆ పాత్రకి యొక్క రూపాన్నది పొందుతుంది. రూపం రూపం ప్రతి రూపో బభూవ, రూపం అంటే ద్వితీయ ఏకవచనం, రూపం ఉద్దిశ్య, రూపం ఉద్దిశ్య అంటే విప్స, రూపం రూపం అంటే రెండు రూపాలని కాదు, ఎన్ని రూపాలుంటే అన్ని రూపములను ఉద్దేశించి, ప్రతిరూప ఆయా రూపములు గలది అగుచున్నది. బభూవ అంటే భవతి అని మార్చుకోవాలి, లిట్టుని లట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక పాత్ర ఉంది గుండ్రంగా ఉంది, ఇంకో పాత్ర కోలగా ఉంది, ఇంకో పాత్ర పొడుగ్గా ఉంది, ఇంకో పాత్ర పొట్టిగా ఉంది, అవి రూపములు, రూపం 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 రూపం. ఇప్పుడు నీటిని పాత్రలో పోస్తే, పొట్టి పాత్రలో పోస్తే పొట్టిగా ఉంటుంది రూపము. ప్రతి రూప దానికి తగ్గ రూపాన్ని పొందుతుంది. పొడవైన పాత్రలో పోస్తే పొడవైన రూపాన్ని పొందుతుంది, గుండ్రని పాత్రలో పోస్తే గుండ్రని రూపాన్ని పొందుతుంది. ఆ విధంగా కాబట్టి నీటికి తనదైన రూపం అంటూ ఏదీ లేదు. ఏ రూపము గల పాత్రలో పోస్తే దానికి తగ్గ రూపమునే ఆ నీరు పొందుతూ ఉంటుంది. అది నీరు చెప్పాను నేను. వాయువు, వాయువు కూడా అట్టిదియే, అగ్ని కూడా అట్టిదియే, అగ్ని కూడా అట్టిదియే. కాబట్టి ఈ తత్వములు ఆ రూపములకు తగ్గ రూపాలని పొందుతూ ఉంటాయి. సరిగ్గా ఈ పరమాత్మ కూడా ప్రతి దేహంలో ప్రవేశించి ఆ రూపము, రూపం అంటే ఉపాధి, ఆ ఉపాధికి తగ్గట్టుగా ప్రకటమవుతోంది. ఇప్పుడు కుక్క దేహంలో పరమాత్మ ప్రవేశించిందనుకోండి, దానికి ఇంటలెక్ట్ తక్కువ ఉంటుంది, గంధగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. నక్కలో ప్రవేశించిందనుకోండి పరమాత్మ, జిత్తులు బాగా వేస్తూ ఉంటుంది, జిత్తుల మారి నక్క. సింహంలో ప్రవేశించిందనుకోండి మృగరాజుగా మనకి ప్రకటమవుతుంది, సింగిల్గా ఉంటుంది. ఏక సింహం ఎప్పుడు ఇంకెవరితో కలవదు, తన ఒక్కతే ఉంటుంది. మొత్తం అడవికంతకి రాజుగా మంచి టీవీగా ఉంటుంది. అదే కుక్కలో ప్రవేశించిందనుకోండి అంత టీవీగా ఉండదు, ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది. మహారాజులో ప్రవేశించిందనుకోండి టీవీగా ఉంటుంది, అదే ఆత్మచైతన్యం. బిచ్చగాళ్ళలో ప్రవేశించిందనుకోండి అయ్యా అమ్మ అంటూ ఉంటుంది, అదే ఆత్మచైతన్యం. ఏ రూపంలో ప్రవేశిస్తే దానికి తగ్గట్టుగానే ఉంటుంది, మనకు ఆ విధంగా కనపడుతూ ఉంటుంది. మనకు అనుభవం ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం కోసమే అలా ఉన్నది. చక్షణాయ, మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్టు కొరకు మాత్రమే ఆయా రూపముల యందు ప్రవేశించి ఆ రూపములకు అనుగుణముగా ప్రకటమగుచున్నది అని శృతి చెప్తున్నది. అగో అక్కడ అలాగే రాసుకున్నాము, ఈ ఆత్మ ప్రతి రూపమునకు అనురూపముగా ప్రకటమయ్యను. ఈ ఆత్మ యొక్క ఆ రూపము ఆ ఆత్మను సాక్షాత్కరించుకున్నటకు మాత్రమే ఉన్నది. చక్షణాయ, ఆత్మ ఇలా ఎందుకు ప్రకటమయ్యింది అంటే ఆత్మను జనులు సాక్షాత్కరించుకుంటారని అందుకోసమని ప్రకటమైంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇన్ని రూపాలుగా ఎందుకు ప్రకటమైనది అంటే మనం ఆ ఎలక్ట్రిసిటీ యొక్క ఉనికిని, మహిమను తెలుసుకుంటామని అది అలా ప్రకటమైంది అని చెప్పినట్లుగా ఆ మంత్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపమును తెలియుట, దర్శించుట అంటే తెలియుట అనేది అది ప్రకృతం.
అది ప్రకృతం కాదు. అనవసరంగా ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం కోసం మీరు తమ్నపశ్యంతి అంటున్నారు అని మీరు అనుకోవద్దు. అది ప్రకృతం. కాబట్టి దర్శనము ఆవశ్యకము. కానీ మీరు ఇప్పుడు జనుల కేసు చూడండి, జనులు దర్శిస్తున్నారా? అబ్బే, ఎవడ హడావిడి వాడిదే కానీ వాళ్ళు ఏం దర్శిస్తారు? దర్శించేటువంటి దృష్టియే కనపడదు. ఇప్పుడు ఒక అక్కడికి ఆ మంత్రం పూర్తయింది. తర్వాత మంత్రం అకృత్స్నో హి సహ ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి. ఈ ప్రణాళిక కొంచెం జటిలంగా ఉంటుంది, జాగ్రత్తగా మనం దీన్ని నిర్వహించాలి. బృహదారణ్యకము జటిలమైన ఉపనిషత్తు. దాంట్లో ప్రణాళిక అంటే దాని స్కీము కొత్త కొత్తగా ఉంటుంది. మిగతా ఉపనిషత్తులకు అలవాటైన స్కీమ్లో ఉండదు. మామూలుగా ఏదో సింపుల్గా ఆహారం తింటున్నట్టు ఉండదు. అదేదో సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫుడ్ సప్లై చేసేది, అది తినడం జరగాక ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి. ఆ మోడల్లో ఉంటుంది. స్ప్రౌట్స్ తింటున్నట్టుగా ఉంటుంది. మామూలుగా ఇడ్లీలు దోశలు తిన్నట్టు కాకుండా ఏదో సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ హెల్త్ ఫుడ్ ఉంటుంది చూడండి, అది తింటున్నట్టు ఉంటుంది. మింగపడద్దు, దాంతో అలా కుస్తీ పడుతూ ఉండాలి. అది ఇప్పుడు శ్వాసక్రియ చేసే వెనుక ఉన్నది ఆత్మయే, చూపు వెనుక ఉన్నది ఆత్మయే, అన్నింటి వెనుక ఆత్మయే ఉన్నది. వీళ్ళు మరి ఎందుకు చూడలేకపోతున్నారంటారు? తమ్న పశ్యంతి, ఆ చూడలేకపోవడంలో హేతు ఏమై ఉండును అని ఒక చిన్న విచారము. అవతారికి చూడండి, తత్ర ప్రాణనాదిక్రియా విశిష్టస్య అదర్శనే హేతుమాహా. ఏమంటే గాలిని పీల్చుట విడుచుట ఇత్యాది అనేక క్రియలతో కూడి ఉన్న ఈ ఆత్మను వీళ్ళు ఎందుకు దర్శించలేకపోతున్నారు, దానికి కారణం ఏమై ఉండును అన్నదాన్ని చెప్పుకొస్తోంది. అది కూడా మంచి విలక్షణంగా ఉంది. ఎలాగంటే ఇప్పుడు బంగారం ఇన్ని ఆభరణముల రూపంగా మన ముందు పెట్టారు. వీళ్ళు ఆ బంగారాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుచేత ఎందు అయి ఉంటుందంటారు? అంటే వీడి దృష్టి ఈ రూపాల మీద పడిపోయిందంతే. నెక్లెస్ మెడలో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అంటాడే తప్ప దాని మీద పడిపోయింది వాడి దృష్టి. దాంతో బంగారం మిస్ అయిపోతాడు. చెవులకు పెట్టుకుంటే ఇవి ఎంత బాగుంటాయో, ముక్కుకు పెట్టుకుంటే అదంత బాగుంటుందో. ఈ మధ్యన మగవాళ్ళు ముక్కుకు పెట్టుకుంటున్నారు, మీకు తెలుసా? నేను రిపోర్టు చదివాను. మామూలుగా స్త్రీలు చెవులకు పెట్టుకుంటారు. స్త్రీలైనా మేము మాత్రం తక్కువ అని పురుషులు కూడా చెవులకు పెట్టుకుంటూ ఉంటారు. దుద్దులో అవి పెట్టుకుంటారు పురుషులు. అలాంటి వాళ్ళు మనకి చాలామంది కనపడతారు. అయితే ముక్కుపుడక పురుషులు ఇంతవరకు పెట్టుకోవడం మన రకం. స్త్రీలు అయితే ముక్కుపుడక పెట్టుకుంటారు, తరచుగా కనపడుతుంది. ఈ మధ్యన పురుషులు కూడా ముక్కుపుడక పెట్టుకుంటున్నారు. ఒకడు మొదలుపెట్టాడు, అలాగే చాలామంది పెట్టుకుంటున్నారు. బాలీవుడ్లోనూ ఎక్కడో మొదలైంది, అందరూ పెట్టుకుంటున్నారు అని నేను చదివాను రిపోర్ట్ ఒకటి. కాబట్టి సో వీడి దృష్టి ఆ ఆభరణం మీద పడిపోయింది. దాంతో ఆ మూలమునందుండే బంగారాన్ని వీళ్ళు విస్మరిస్తున్నారు. అలాగే గాలి పీలుస్తున్నాడు అనుకుంటాడు, ఊపిరితిత్తులు గాలి పీల్చడమే అనుకుంటాడు తప్ప ఆ ప్రాణనక్రియ శ్వాసక్రియ మీదే ఫోకస్ తప్ప దాని మూలంలో ఉండే ఆత్మని వీడు పట్టుకోలేకపోతున్నాడు. అలాగే చూపుతో ఏం చేస్తున్నాము, ఏ బొమ్మలు చూస్తున్నాము, ఈ బొమ్మ బాగుంది ఆ బొమ్మ బాగులేదు, చూపు ఉంది, వీడు చూపుతో వ్యవహరిస్తున్నాడు. చూపుకు మూలంలో ఆత్మ ఉన్నది, ఆత్మచైతన్యమే. కానీ వీడు చూపుకు మూలంలో చూడడు అసలు, చూపుకి ఎదురుకుండా ఉన్నదే చూస్తూ ఉంటాడు. బాహ్య దృశ్యాన్ని మీదే వీడి దృష్టి తప్ప ఆ చూపుకి మూలంలో చక్షుషశ్చక్షు దాన్ని చూడాలని వీడు అనుకోడు. ఈ విధంగా ఆయా రూపములను పట్టుకుని రూపములే సర్వము అనే ఒక భయంకరమైన దృష్టికోణంలో పడిపోవడం, ఆకారం పట్టుకోవడం. ఒక విశిష్టమైన ఆకారము రూపము గలది ఏదియో అదియే సత్యము అనే స్థితికి చేరుకోవడం. అంటే అర్థం ఏమిటనమాట, నామరూపములు గలది మాత్రమే సత్యము,
నామరూపములు లేనిది అసలు అలాంటిది ఏది ఉండనే ఉండదు అనే ఒక భయంకరమైన అజ్ఞానంలో మనిషి పడిపోతాడు. ఆ అజ్ఞానంలో ఎప్పుడైతే పడిపోతాడో అన్నిటికీ నామరూపాలే. ఇప్పుడు ఈ ఫోటో అనేది అంత వ్యాప్తి చెందుటకు కారణం ఏమై ఉంటుంది మీరు ఆలోచించండి. ఫోటో, ప్రతిదీ ఫోటో, సెల్ ఫోన్లో కూడా ఫోటో, అన్నింట్లోనూ ఫోటోయే. సాధువులు కూడా ఫోటోలు తీసుకుని ఫోటోలు దిగుతూ ఉంటారు. ఫోటో దిగడం కోసం ప్రత్యేకంగా అలంకారాలు అవి కూడా చేసుకుంటారు, చేసుకుని ఫోటో దిగుతూ ఉంటారు. దేవుణ్ణి పూజ చేసేప్పుడు ఆ పూజింపబడే దేవుడి మీద కంటే ఆ మొత్తం ఆ పూజ అంతా కూడా ఫోటోజెనిక్గా బాగా రికార్డ్ అవుతుందా లేదా, బాగా ఫోటో వస్తుందా లేదా అనే విధంగా ఉంటారు. మొత్తం అంతా ఫోటో మీద పడిపోయారు అందరూ కూడా. అంచేతనే దేవుడు బొమ్మలు కూడా ఈ దేవుడు బొమ్మ బాగుంది, ఆ బొమ్మ బాగులేదు అని, ఈ బొమ్మ చిన్నది ఆ బొమ్మ పెద్దది అని, దాని మీద మళ్ళీ కొన్ని శాస్త్రాలు. ఇంట్లో ఉన్న దేవుడు 5 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు, దేవాలయంలో దేవుడు 10 అంగుళాలు ఉండాలి, లేకపోతే 11 అడుగులు ఉండాలి. తిరుపతిలో ఉన్న దేవుడికి 22 అడుగులు ఉండొచ్చు, కానీ ఇంకా ఏ దేవుడు 22 అడుగులు ఉండకూడదు, 22 కంటే తక్కువే ఉండాలి. దేవుడికి పంచి కట్టేప్పుడు కుడివైపు నుంచి ఎడమవైపు కట్టాలా, ఎడమవైపు నుంచి కుడివైపు కట్టాలా, కచ్చపూస కట్టాలా, లేకపోతే ఇంకో రకంగా కట్టాలా అని దీంట్లోనే పడిపోయారు తప్ప వీళ్ళ మొహం ఎట్సా? ఆ దేవుడు అనగా నీకు తెలుసుకుందామనే ఆలోచన లేకుండా ఎంతసేపు ఈ రూపమే, రూపము ఆకారము, ఆకారము రూపము. దాంతో నామరూపములకు అతీతమైన తత్వము అని ఎవడైనా అంటే ఇవాళ పట్టు కొట్టిట్లా ఉన్నారండో. మీరు నామరూపాలకు అతీతమైందంటే మీరు సందర్భం జాగ్రత్తగా ఇటు చూసుకుని పర్వాలేదు అంటే పర్వాలేదని అనాలి తప్ప, మీరు ఎక్కడ పడితే అక్కడ అన్నారంటే కొట్టేస్తారు పట్టుకున్న. అలాగా అలా తయారయ్యారు. అంచేతనే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు అని ఒక ప్రణాళిక. నేను మీకు అంతా క్లుప్తంగా చెప్పాను. ఇదంతా ఒక కొలిక్కి పట్టుకురావడానికి టైం పడుతుంది. ఓకే, కొంచెం సంస్కృత భాష కూడా అంత సరళంగా ఏం లేదు. సో అకృత్స్నోహి సహ అంటే ఇప్పుడు నువ్వు చూపు చూపు అని అన్నావు అనుకో, చూపు అంటే ఆత్మయే, దాంట్లో సందేహం లేదు. కానీ చూపునకు మూలమునందు ఉన్నది అంటే పూర్ణమైన ఆత్మ అనుభవానికి వస్తుంది. కేవలం చూపు, ఆ చూపుకు ఎదురకుండా ఉండే దృశ్యము పెట్టుకున్నావు అనుకో, ఆ ఆత్మ అది పూర్ణమైన ఆత్మ కాదు, అపూర్ణమైన ఆత్మ. ఇప్పుడు నెక్లెస్ అని అంటున్నారు అనుకోండి మీరు, ఆ నెక్లెస్ కూడా బంగారమే, మరొకటేమీ కాదు. కానీ ఆ బంగారమున అనే బంగారమునందు ఉండే పూర్ణత్వ భావన ఈ నెక్లెస్లో వస్తుందా? రాదు, అలా అయిపోతుంది. అకృత్స్నోహి సహ ఉదాహరణకి ప్రాణన్నేవ ప్రాణోనామ భవతి, శ్వాసక్రియను చేస్తోంది ఆత్మ, ఆ శ్వాసక్రియని ఆలంబనంగా చేసుకుని ఆత్మని పట్టుకోవాలి వీడు. వీడు ఏం చేస్తున్నాడంటే ఆత్మని విస్మరించి శ్వాసక్రియను పట్టుకుంటున్నాడు. దాంతో పట్టుకున్నది ఆత్మయే, ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు. కానీ ఎటువంటి ఆత్మ అయిపోయింది అది? అది అకృత్స్న ఆత్మ, అంటే అపూర్ణమైన ఆత్మ కలదు. ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు కదా, కానీ మీరేం చేశారు? సపోజ్ ఫలానా గూడులో, ఫలానా గర్భగృహంలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు అని చెప్పారనుకోండి. అప్పుడు తిరుపతిలో ఉన్నాడు దేవుడు అంటే అది దేవుడికి శోభయా లేకపోతే లోటా? అది లోటు. అంతటా ఉన్నాడంటే శోభ, కానీ తిరుపతిలో మాత్రమే ఉన్నాడు కావాలన్నప్పుడల్లా బస్సులు ఎక్కుతూ ఉండాలంటే లోటే అది. నేను ఒకసారి అమర్నాథ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక పెద్దమ్మ వచ్చింది. వచ్చేప్పుడు ఆమె నేను కలిసి వచ్చాము. అవి కొంచెం నేను సపోర్ట్గా ఉన్నానమాట, సమ్ హెల్ప్ ఏదో చేశాను. మనం ఖాళీగా ఉన్నాం, కొంత హెల్ప్ చేయొచ్చు కదా. ఆమె నాతో ఉంది, ఈ దేవుడు ఉన్నాడే, ఈ అమర్నాథ్ దేవుడు ఏ బూఢోంక భగవాన్ నహి హే అని చెప్పింది. అంటే పెద్దవాళ్ళకి దేవుడు కాదు అని చెప్పింది. ఎందుకంటే పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి, చలి చలితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆమె ఆ చలి తట్టుకోలేక నా మీద, నా ఒంటి మీద శాలువా ఉంటాయి ఆవిడకి ఇచ్చాను.
ఆ యమానం ఇలా వచ్చేసేవిటి అంటే పొరపాటు చేశానయ్యా, బూఢోంకా భగవాన్ నహి హయే భగవాన్, ఈ సంగతి తెలియలేదు, అధ్యత అవసరంగా చిక్కుకున్నాను దీంట్లోనూ, సరే కానీ వెళ్ళిపోతున్నాం కదా అని పాపం ఆవిడ అనుకుంది. కాబట్టి దేవుణ్ణి ఒకచోట ఫిక్స్ చేసేస్తే ఆ దేవుడు అపూర్ణుడైపోతాడు. అలా అయిపోయింది ఆత్మస్వరూపం యొక్క పరిస్థితి అని ఒక చిత్రమైన ప్రణాళికలో శృతి చెప్తోంది. మనం ముందుకు సాగుదాము. అకృత్స్నః అసమస్తః, ఈ ఆత్మ అసమస్తమైపోయినది. సమస్తము అనగా పూర్ణము, సమస్తము అంటే ఎవ్రీథింగ్, పూర్ణము కాకుండా అయిపోయింది. ఎందువల్ల? హీ అస్మాత్ సహ ప్రాణనాది క్రియా విశిష్ట. ప్రాణనము అంటే గాలిని విడిచిపెట్టుట మొదలైన పనులను చేసే సందర్భంలో ఆ విశేషం వచ్చేసింది. విశేషము, విశేషం అంటే పర్టికులర్ ఉపాధి అన్నమాట, దాన్ని ఉపాధి అంటారు. అది వచ్చేసింది, అది ఫిక్స్ అయిపోతుంది. ఆ విధంగా మీరు ఆ విశేషాన్ని దానికి పెట్టేసి, విశేషం పెట్టారంటే పోయిందంటే. అంచేతనే మా నాయనగారు అంటూ ఉండేవారు, విశిష్ట అద్వైతము అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అయిపోయింది, దాని బతుకు అక్కడికే అంతమైపోయిందమ్మా. ఇంకా విషమే దాంట్లో, ఇంకా పస లేదు, ప్రాణం లేదంతే. అది అది కొరగానేది అయిపోయింది అన్నారంతే. విశిష్ట అని పెట్టకూడదు, అది దాన్ని అలాగ సమస్తంగా ఉంచేయాలి తప్ప దానికి విశేషం నువ్వు పెట్టేప్పటికీ పోయిందంతే. సో ఆ విధంగా ఈ ఆత్మ చైతన్యానికి మీరు ఒక విశేషం పెట్టి, శ్వాస అనే విశేషం పెట్టారు. విశేషము ఉపాధి అని కూడా దాన్నే అంటారు. పెట్టేప్పటికీ ఆ పూర్ణము కాస్త రెస్ట్రిక్టెడ్ అయిపోయింది. అలా అయిపోయింది. కుతః పునః అకృత్స్నత్వం ఇత్యుచ్యతే. ఈ అపూర్ణత్వం ఎందుకు వచ్చింది? విశేషం పెట్టామండి, అంత మాత్రం చేత అపూర్ణమైపోవాలా అని ప్రశ్న. దానికి సమాధానం, ప్రాణన్నేవా ప్రాణనక్రియామేవ కుర్వన్, ప్రాణో నామ ప్రాణసమాఖ్యః ప్రాణాభిధానో భవతి. ఇప్పుడు ప్రాణనము అనే క్రియను చేస్తోంది. ప్రాణనము అంటే గాలిని విడిచిపెట్టుట అనే క్రియను చేస్తోంది. ఆ క్రియను చేస్తోంది ఎవరు? ఆత్మచైతన్యమే చేస్తోంది. సర్వము ఆత్మచైతన్యమునందే. ఆ క్రియను చేస్తూ ఆ ఆత్మచైతన్యానికి ఓ పేరు పెట్టారు వీళ్ళు. పేరు పెట్టడము చాలా తప్పు. మీరు పేరు పెట్టారంటే దాన్ని మీరు పాడు చేసేసారు. పాడు చేయటం అంటే అల్పం చేసేసారు. ఈ విధంగా ఈ పేరు పెట్టడం అనేది తప్పు. నామకరణము చేయవద్దు. నామరూపములకు అతీతమైన తత్వానికి నామరూపాలను మీరు ఆపాదించవద్దు అని చాలా గట్టిగా చెప్పిన మహాత్ములు ఉన్నారు. ఎవరంటే శంకరులు ఎలాగూ చెప్పారు. అంచేతనే శంకరాచార్యుల పేరు మీద ఈ మీనాక్షి స్తోత్రం, రామా కామాక్షి స్తోత్రం, ఈ స్తోత్రం, ఆ స్తోత్రం అంటే అది అంగీకారం అవ్వదు. పెద్దలు అంగీకరించరు. బలదేవోపాధ్యాయ అనే పెద్ద ప్రొఫెసర్, పెద్ద విద్వాంసుడు ఆయన. మొన్న చెప్పారు నేను బలదేవోపాధ్యాయ గురించి. ఆయన ఏమని చెప్పాడంటే, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము ఇలాంటివి ఐదో ఆరో చెప్పాడు. ప్రాతస్మరణ స్తోత్రము, ఎక్కడైతే మీకు నామరూపముల జంజాటము కానరాదో అవి మాత్రమే శంకర భగవత్పాదుల యొక్క రచనలు. మిగతావన్నీ కూడా ప్రతి చిన్న చిన్న చాలామంది శంకరాచార్యులు వస్తూ ఉంటారు. దాన్ని పెద్ద తెలుసుకోవడానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు. ప్రతి జనరేషన్లోనూ ఓ 10-12 మంది శంకరాచార్యులు ఉంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ఆయనకి శంకరాచార్య పదవిని ఇచ్చాడు. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకేను ఆ ద్వారకా పీఠాధిపతికి ఏదో చిన్న టిఫ్ ఏదో వచ్చింది, ఏదో మాట మాట వచ్చింది. అంటే చీఫ్ మినిస్టర్ కదా, నువ్వేనేవా శంకరాచార్య, నేను తయారు చేస్తున్నాను శంకరాచార్యని ఓ స్వామిని పట్టుకుని అక్కడ ఎకరం భూమో ఏదో ఇచ్చి నువ్వు బీహార్కి శంకరాచార్య అని పెట్టాడు. ఉన్నాడు, ఇప్పటికీ ఉండే ఉంటాడు. లాలూ ప్రసాద్ గారు ఆయన హడావిడిలో పడి ఇంకేదో దారిని వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఈ శంకరాచార్య ఎక్కడికి వెళ్తాడు? ఈయన ఉంటాడు, ఉండే ఉంటాడు. సో ఈ విధంగా ఇన్ ఎవ్రీ జనరేషన్ డజన్ శంకరాచార్యులు ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్వాంసులు ఉంటారు, మహావిద్వాంసులు ఉంటారు. ఒకళ్ళిద్దరు, అందరూ కాదు.
అందరు ఊరికే వేషాలు వేసుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఒకళ్ళిద్దరు మహావిద్వాంసులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా ఈ మీనాక్షి కామాక్షి ఇలాంటి పూజలు అవి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉపాసనలో పడ్డారు. ఈ శంకరాచార్యులు అందరూ కూడా శక్తి ఉపాసనలో పడ్డారు. శివుణ్ణి పక్కన పెట్టి, శివుడికి కంగారు లేదని శివుణ్ణి పక్కన పెట్టి శక్తి ఉపాసనలో పడ్డారు. కాబట్టి ఏవో స్తోత్రాలు వ్రాస్తూ ఉంటారు. ఆ స్తోత్రాలన్నీ పట్టుకుని దీన్ని శంకరులు ఏమి రాశారని అనడం సరికాదు, చిన్న చిన్న డీవియేషను. సో పేరు పెట్టడం, పేరు పెట్టకుండగా తత్వాన్ని నిర్దుష్టంగా నిష్కర్షగా చెప్పిన మహాత్ములు ఎవరో చెప్తున్నాను నేను. ఒకటి శంకరులు, రెండు నిసర్గదత్త మహారాజ్, మీరు వినుంటారు. మూడు స్వామి ఓంకార్, ఆ శాంతి ఆశ్రమంలో ఉండేవారు ఆయన. ఆయన బోధలు ఎక్కడ అసలు నామరూపాలను దరిదాపులకు రానివ్వరు. అమ్మ బాబాయ్, నేను అంత పటిష్టమైన బోధ నేను ఎక్కడ చూడలే. నామరూపాలు పెట్టేవంటే మొట్టిగా ఎరివేస్తాను అన్నట్టుగా ఉండేవాడు ఆయన, అంత గట్టిగా. అలాగే రామతీర్థ కూడా, ఆయన రామతీర్థ సంప్రదాయం అన్న సంప్రదాయం అంటే ఆ మోడల్. వీళ్ళందరూ మహాపురుషులు, నామరూపాలకు అతీతంగా ఆత్మస్వరూపాన్ని స్వీకరించినారు. ఎందుకంటే నామరూపములకు మీరు యథార్థతని ఎప్పుడైతే ఇచ్చారో ఆ పరమాత్మతత్వాన్ని మీరు చెడగొట్టేసినట్టు అయిపోతుంది. దాని యొక్క సర్వవ్యాపకత్వానికి పూర్ణత్వానికి భంగం వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాణహాని పేరు పెట్టేశాడు వీడు. ప్రాణహాని పేరు పెట్టేస్తే ఈ ప్రాణనక్రియకి ఆత్మకి ఉండే లింక్ తెగిపోయింది. ఈ ప్రాణనక్రియని ఆలంబనంగా చేసుకుని మీరు ఆత్మస్వరూపాన్ని, ప్రాణస్య ప్రాణం అది, తెలుసుకునేటువంటి అవకాశం పోయింది. దీనికి ఒక పేరు పెట్టేసి, దీనికి ఒక గుడి కట్టేసి దీంతో కాలక్షేపం చేసేస్తూ ఉండడం అనే పరిస్థితి నిర్మాణమైంది. అలా వచ్చిందనమాట. సో ప్రాణ ప్రాణోభి ప్రాణాభిధానో భవతి, ప్రాణం అనేటువంటి పేరు దానికి వచ్చేసింది. ఆ పేరు పెట్టడానికి హేతు ఉంది. ప్రాణనక్రియాకర్తృత్వాద్ధి ప్రాణప్రాణితి ఇత్యుచ్యతే నా అన్యాం క్రియాం కుర్వన్. సో ప్రాణనక్రియ అంటే శ్వాసక్రియని చేస్తోంది, కాబట్టి దానికి ప్రాణ అని పేరు వచ్చింది. ప్రాణ అనే దానికి విగ్రహం ఏమని చెప్తారు, ప్రాణితి ఇది ప్రాణ. అయి వస్తుంది స్వపితి ప్రాణితి అనితి అనితి, ఆ ప్రాతిశిస్తే అనితి, ప్రాణితి అపానితి సమానితి అని ఈ వస్తుంది. ధాతువు లట్టులో ఏకవచనంలో అదనంగా ఈ వస్తుంది. తీలో ఉన్న ఈ కదండి, తీ ఎలాగూ ఈ తీయే, దానికి ముందుండేటువంటి నకారంలో ఉండే ఈ అది ఆ గణము యొక్క ప్రత్యేకత స్వపితి అలాగా. కాబట్టి ప్రాణితి ఇది ప్రాణ, శ్వాసను చేస్తోంది గనుక దానికి ప్రాణ అని పేరు. అంటే అర్థం ఏమిటి, ఇంక ఇతర క్రియను దేనిని చేయుటలేదు. నిజానికి చూస్తున్నది కూడా ఆత్మయే, వింటున్నది కూడా ఆత్మయే, కానీ మీరు దానికి ప్రాణ అని ఎప్పుడైతే పేరు పెట్టారో అన్ని సర్వము దాని ఎందే ఉన్నవి అనే సెన్స్ పోయింది. అప్పటికే పోయి కేవలము ప్రాణ ఆ పేరు పట్టుకోవడం, ఆ పేరు ఆ ఫంక్షను పట్టుకోవడం. ఫ్యాన్ అని పెట్టినట్టు, ఫ్యాన్ అని ఎప్పుడైతే అన్నారో ఎలక్ట్రిసిటీ అంటే ఫ్యానే అనే విధంగా తయారయ్యారు జనాలు. ఎలక్ట్రిసిటీ అంటే ఫ్యాన్ ఆకారంలో ఉంటుంది, ఇంకా ఏది కాదు ఎలక్ట్రిసిటీ. దానికి ఓ బుడిపే ఉంటుంది, ఎలక్ట్రిసిటీకి ఓ బుడిపే ఉంటుంది, దానికి మూడు రెక్కలు ఉంటాయి, అది తిరుగుతూ ఉంటుంది, దాన్నే ఎలక్ట్రిసిటీ అంటారు. ఎలా ఉందండి ఈ కథ? మన వాళ్ళు మతాన్ని అలా తయారు చేసి పెట్టారు, చాలా ట్రంకేటెడ్ అంటారు. ఎక్కడికక్కడికి ముక్కలు 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 చేసేసి దేనికి ఏ ముక్కగా ముక్కే, ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఇది తీర్థం లైను, అది ప్రసాదం లైను. తీర్థం కావాల్సిన వాళ్ళు ఈ లైన్లో నిలబడండి, ప్రసాదం వాళ్ళు ఆ లైను. ఆఖరికి ఆ పరిస్థితి, దేనికి అది ముక్కలు. సో విష్ణు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్తున్నారనుకోండి, ఏం వరాహస్వామిని చూడొద్దామని అంటాడు. ఏం వరాహస్వామి అంటే మళ్ళీ శ్రీకృష్ణుడు కాదేటి, ఈయన వేరు అది వేరు, దేనికి అది ముక్క, ఈ ముక్క వేరు ఆ ముక్క వేరు ఆ ముక్క వేరు, ఎక్కడికక్కడికి ముక్కలు 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 చేసి పెట్టడం.
ఓకే, ఈ ప్రాణ అనే పదం ఎలా వచ్చింది? ప్రాణితి ఇది ప్రాణ, ఆ పదం ఎలా వచ్చిందో తెలుసిన? యథాలావక పాచక ఇది, లావక అంటే కోయువాడు, లునాతి ఇది లావక. అది కోయువాడు, వాడిని లావకుడు అని పేరు, వాడికి లావకుడు అని పేరు పెట్టారు, కోయువాడు. ఎందుకని? లూనాతి, లూ ధాతువు, నా శ్నా అనే ప్రత్యయం చేస్తే నా వచ్చింది లూనాతి. అలాగే పచ్యతి ఇది పాచక, వంటవాడు, వాడి బతు వాడు ఎవరన్నా ఆయన వంటవాడు. ఆయన మహావిద్వాంసుడై ఉండొచ్చు. ఇప్పుడు భీముణ్ణి పట్టుకుని వంటవాడు అని మీరు అనేశారనుకోండి, ఆయన వంటవాడు అని ఎప్పుడైతే అన్నారో ఆయన యొక్క ఒక విశిష్టమైన ఒక విస్తృతమైన మహిమ కప్పుబడిపోయింది, వంటవాడై కూర్చున్నాడు. ఆ రకంగా పరమాత్మని ప్రాణము అని ఓ పేరు పెట్టడం, పెట్టి ఇదో దేవత వాయుదేవత అనడం, ఓ కిరీటం ఒకటి పెట్టడం, పట్టుపంచలో వీ కట్టేయటం, ఓ బొమ్మ ఒకటి తయారు చేసి అక్కడ పెట్టడం, ఇది వాయుదేవత ప్రాణ. అలాగా ఎక్కడికక్కడికి ముక్కలు ముక్కలు కింద చేసేసి దాంతో ఏమైపోయింది? ఉన్నది వాయుదేవత రూపంగా పరమాత్మయే గలడు, సర్వము రూపముగా పరమాత్మయే ఉన్నప్పటికీ ఈ ముక్కలు ముక్కలైపోయి అసమస్తమైపోయినది. నేనేదో ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, ఇంకేమైనా మిస్సింగ్ ఉంటే తర్వాత భాష్యకారులు ఫిలప్ చేస్తారు. తస్మాత్ క్రియాంతర విశిష్టస్య అనుపసంహారాత్ అకృత్స్నోహి సహా. ఇప్పుడు ప్రాణ అని మీరు ఎప్పుడైతే పేరు పెట్టారో, చూచీ పనిని ఆత్మయే చేస్తోంది, వినీ పనిని ఆత్మయే చేస్తోంది, వాటన్నింటినీ మీరు గాలికి వదిలిపెట్టారు, వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఉపసంహారము అంటే పరిగణనలోకి తీసుకున్నట, అలా పరిగణించకుండా వదిలిపెట్టేశారు, కేవలము ప్రాణ వ్యాపారం ఒక్కటి పట్టుకుని కూర్చున్నారు. దాంతో మీరు పట్టుకున్నది ఆత్మయే అయినప్పటికీ అది అసమస్తము లేక అపూర్ణము కూర్చున్నది. అలాగా సో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు కూడా ఓ ముక్కని ఆరాధించే ధోరణి ఉండరాదు, సర్వముగా ఆ ముక్క ద్వారా సర్వమును మనము స్పృశిస్తున్నాము అనే ధోరణిలో ఆరాధించాలి. ఇప్పుడు తండ్రి చిటికిన వేలు పట్టుకుంటాడు, పిల్లవాడు పక్కన నిలబడి చిటికిన వేలు పట్టుకుని నడుస్తాడు, పిల్లవాడు నేను తండ్రి చిటికిన వేలు పట్టుకున్నాను అనుకుంటాడా, తండ్రిని పట్టుకున్నాను అనుకుంటాడా? తండ్రిని పట్టుకున్నాను అనుకుంటాడు. ఆ విధంగా మీరు రాముణ్ణి పూజిస్తున్నా ఆ పరమాత్మనే పూజిస్తున్నారు, కృష్ణుణ్ణి పూజిస్తున్నా పరమాత్మనే పూజిస్తున్నారు. ఎప్పుడైనా ఒకప్పుడు ఓ దెయ్యాన్ని పూజించే సందర్భం వచ్చిందనుకోండి, అప్పుడప్పుడు దెయ్యాలను కూడా పూజిస్తూ ఉంటారు. దయ్యాల్ని పూజించి వాళ్ళు లేకపోలేదు, భూతోపాసకులు, ప్రేతోపాసకులు, పిశాచ ఉపాసకులు కూడా ఉంటారు. ఇప్పుడు దెయ్యం పట్టింది అంటే ఆ దెయ్యం భూత ఆయన్ని పిలవడం, ఆయన ఏం చేస్తాడు, ఆ భూతాన్ని ఆవాహన చేస్తాడు, చేసి ఓ భూతమాని ప్రార్థనలో వేచేసి ఓ సీసా పెడతాడు, అక్కడ ఆ సీసాలో ఆ భూతాన్ని ప్రవేశపెడతాడు, ఏదో చేస్తాడు కదా. మరి భూత పూజ చేస్తున్నారు కదా, ఆ భూతాన్ని పూజించిన సందర్భంలో కూడా పరమాత్మనే మీరు పూజిస్తున్నారు అని తెలుసుకుని మీరు పూజ చేశారనుకోండి. నేను మూడు చెప్పాను కదా, దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు ఉండాలి అని చెప్పాను ఒకసారి, దాంట్లో ఈ పాయింట్ వచ్చింది. అది తెలుసుకుని మీరు కనుక పూజించినట్లయితే మీరు ఆ పూర్ణ పరమాత్మని మీరు టచ్ చేసినట్టు అవుతుంది. అది తెలుసుకోకుండా ఇప్పుడేమో దేవుడి భావమరుదిని పూజిస్తున్నాను, ఆ తర్వాత దేవుడి భావమరుది అయిపోయిన తర్వాత దేవుడి పెద్దన్నగారిని పూజించాలి, ఆ తర్వాత దేవుడి అక్కగారి కూతుర్ని పూజించాలి, ఆ తర్వాత దేవుడి చెల్లెల్ని పూజించాలి అని ఇలా మొదలుపెట్టారనుకోండి, మీరు దేవుడి దగ్గరికి చేరేది ఎప్పుడు? కాబట్టి ఈ అపూర్ణత్వం అనేది అలా వస్తుంది. దీన్నే ఈ అపూర్ణత్వాన్నే ఇంకొంచెం వ్యాఖ్యానిస్తున్నారు మంత్రంలో. వదన్వాక్ పశ్యంశ్చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః తాన్యస్య ఏతాని కర్మనామాన్యేవ.
ఇప్పుడు వాగింద్రియము అన్నాడు. వాక్, వాగింద్రియము అని పేరు పెట్టాడు. ఎప్పుడు పేరు పెట్టాడు? ఎప్పుడైతే ఆ ఆత్మ పలుకుట అనే క్రియను అనుగ్రహించిందో వదన్ వాగింద్రియము అని పేరు పెట్టాడు. చూస్తుండుట, చూపుని ఆ పరమాత్మ అనుగ్రహించినప్పుడు వీడు చక్షుః అని పేరు పెట్టాడు. తర్వాత వినుటను ఆ పరమాత్మ అనుగ్రహించినప్పుడు వీడు శ్రోత్రం అని పేరు పెట్టాడు. సంకల్పించుటను పరమాత్మ అనుగ్రహించినప్పుడు వీడు మనహ అని పేరు పెట్టాడు. పేరు పెట్టి ఈ పేర్లు అబ్సల్యూట్ అనుకుంటున్నాడు. ఈ పేర్లు అబ్సల్యూట్ కాదు. ఇప్పుడు విష్ణుహో అని పేరు పెట్టారు. విష్ణుహో అనే పేరు అబ్సల్యూట్, అది మిస్టర్ విష్ణు అని అనడానికి వీలు లేదు. వ్యాపకము అనే అర్థంలో విష్ణుహో అన్నారు. రక్షక, రక్షించేడు అనే అర్థంలో రక్షక అన్నారు. పరమాత్మ యొక్క పూర్ణ స్వరూపం దాంట్లో రాలేదు. కేవలము ఒక చేస్తున్న ఒక పనికి ఒక పేరు పెట్టడం అయినది. అందుకోసమే పరమాత్మను అంతను కవర్ చేసుకురావాలంటే 1000 పేర్లు పెట్టాల్సి వస్తుంది. ఒక పేరుతోటి రెండు పేర్లతోటి తెమలదు. పేర్లే పెట్టడం వస్తే 1000 పేర్లు పెట్టాలి. 1000 పేర్లు పెట్టినా ఇంకా తక్కువే పడుతుంది. అనంత నామాలు పెట్టాల్సి ఉంటుంది. మీరు నామకరణమే చేయదలుచుకుంటే అది అంతమయ్యే పని కాదు. ఎందుకంటే మీరు ఒక పనిని బట్టి ఆ ఆత్మ చైతన్యం వల్ల సంపన్నమయ్యే ఒక పని కర్మ, ఆ పనిని బట్టి ఓ పేరు పెడతారు. దానికి కర్మనామము అని పేరు. కర్మనామము మనం పెట్టి ఇవన్నీ పేర్లు. ఇప్పుడు ఇంట్లో వీడు కొడుకు, వీడు మనవడు, ఈమె కోడలు, వీడు ఈమె కూతురు అని ఇలా పేర్లు పెట్టుకుని కూర్చుంటారు. దాంతో ఆ కొడుకు ఎందుండే పరమాత్మని మిస్ అయిపోతారు. ఆ మనవడు ఎందుండే పరమాత్మని సంపూర్ణంగా మిస్ అయిపోతారు. ఎప్పుడు పరమాత్మను మిస్ అయ్యి వీడి బతుకంతా పరమాత్మను మిస్ అయిపోతూ ఉండడమే. ఎందుకు మిస్ అయిపోతున్నాడు? ప్రతిదానికి ఊరికి ముందు తగుదునమ్మా అని ఓ పేరు ఒకటి పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఓ పిల్లవాడు ఉన్నాడు, మీరు ఏ పేరు పెట్టకండి, ట్రై చేసి చూడండి. మీరు ఏ పేరు పెట్టద్దు, అలా ఉంచండి. పేరంటే నా అభిప్రాయం మనవడు కొడుకు అలాంటి పేరు పెట్టద్దు. వాళ్ళు తల్లిదండ్రులు ఏవో పేరు పెట్టుకుంటారు, అది వేరే సంగతి. మీరు ఏ పేరు పెట్టకండి. ఒక బాలుడు, శిశువు, మీకు ఆ బాలుని యందు ఈశ్వరుని యొక్క అంశం అంటే కిరణము, ఆ చైతన్యాంశు అంటే చైతన్య కిరణములు కనపడతాయి. ఆ పిల్లవాళ్ళు ఎన్ని తెలివితేటలు, పిడుగు చిచ్చర పిడుగు ఈ పిల్లవాడు. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఇంతటి సామర్థ్యం, ఇంతటి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చూపులలో అంతటి తీక్ష్ణత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విషయగ్రహణ సామర్థ్యం ఎలా వచ్చింది? అమ్మో, ఆ పరమాత్మ ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడు అని ఆ శిశువు ద్వారా మీరు పరమాత్మను దర్శించగలుగుతారు. కానీ మనం ఏం చేస్తాం? ఆ శిశువుకు పేరు పెట్టేస్తాం. ఏమని? మా బావమరిది కొడుకు. బావమరిది కొడుకు ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడా? మేనల్లుడు అని పేరు పెట్టేయడం. ఇంకా మేనల్లుడు అంటే ఎందుకు కొరగాని వాడని అర్థం. మేనల్లుడు అంటే ఎందుకు పనికిరాని వాడిని మేనల్లుడు అంటారు. అలాగా ఈ నామాలు ఎంత బంధహేతువులో గమనించండి. నామాలు చాలా బంధహేతువులు. సత్యతత్వము అనామము. సత్యతత్వానికి పేరు ఉండదు. భాష్యం తథా వదన వదన్ వదనక్రియాం కుర్వన్ వక్తీతి వాక్. తథా అంటే అదే విధముగా, అంటే ప్రాణితి చెప్పినట్టుగానే వదన్ అంటే వదనక్రియను పలుకుట అనే క్రియను చేస్తున్నాడు. దాన్నే విగ్రహవాక్యం ఏమని చెప్పాలి? వక్తి ఇది వాక్. వచ్ అనే ధాతువు నుంచి వక్తి ఇది వాక్ అని పేరు వచ్చింది. ఆ పేరు పెట్టారు. పశ్యన్ చక్షుః, చూచుట అనే పనిని ఆత్మ చైతన్యం చేస్తోంది. ఇప్పుడు దానికి చక్షుః అని పేరు పెట్టేశారు. ఈ పేరు ఎలా వచ్చింది? చెష్టే ఇది చక్షుః. ద్రష్ట చెష్టే, చక్షింగ్ అనేదో ధాతువు ఉంది, దాని నుంచి చెష్టే అని వస్తుంది రూపం. చెష్టే చెష్టే అవుతుంది. దాంతో
ఆ చూస్తున్నాడు చూస్తున్నది అనే అర్థంలో చక్షు అనే రూపం వచ్చింది. శృణ్వన్ శృణోతీతి శ్రోత్రం, వినుట అనే క్రియను చేస్తున్నప్పుడు ఆత్మ చైతన్యానికి శ్రోత్రం అని వీరు పేరు పెట్టారు. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? శృణోతి అనే ధాతువు నుంచి ఆ పేరు వచ్చింది. ప్రాణన్నేవ ప్రాణ వదన్ వాక్ ఇది ఆభ్యాం క్రియాశక్త్యుద్భవ ప్రదర్శితో భవతి. ఇప్పుడు పరమాత్మ యందు రెండు రకముల శక్తులు మనకి ప్రకటమవుతున్నాయి. ఒకటి క్రియాశక్తి, రెండు విజ్ఞానశక్తి. ఈ ఇక్కడ చెప్పిన మంత్రంలో వదన్ వాక్ క్రియాశక్తి, పశ్యన్ చక్షు విజ్ఞానశక్తి, శృణ్వన్ శ్రోత్రం విజ్ఞానశక్తి, ప్రాణన్ ప్రాణ క్రియాశక్తి. కాబట్టి రెండు దృష్టాంతాలు క్రియాశక్తికి, రెండు దృష్టాంతాలు లేకపోతే మూడు విజ్ఞానశక్తికి. ఆ రకంగా ఆత్మ చైతన్యంలో ఉండే ద్వివిధ శక్తులను చూపించడం అగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రాణ వాక్ అని ఆ రెండు దృష్టాంతముల చేత పరమాత్మ యొక్క క్రియాశక్తి ప్రకటమగుట నిరూపించబడినది. ఉద్భవ అంటే ప్రకటమగుట, క్రియాశక్తి రూపంగా పరమాత్మయే ప్రకటమగుచున్నాడు అని నిరూపించబడినది. పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం ఇది విజ్ఞానశక్త్యుద్భవ ప్రదర్శ్యతే. మరి క్రియాశక్తిని నిరూపించినప్పుడు క్రియాశక్తి యొక్క ప్రకట మగుటను నిరూపించినట్లుగానే విజ్ఞానశక్తి ప్రకట మగుటను కూడా నిరూపించవలసి ఉన్నది. నిరూపించినారు ఏమని? రెండింటితోటి. ఏమని? పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం అని నిరూపించారు. దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, పశ్యన్ చక్షు అన్నప్పుడు చూచేది రూపము, శృణ్వన్ శ్రోత్రం అన్నప్పుడు వినేది నామము. ఆ నామరూపాలు వచ్చాయి, నామరూపాలని కవర్ చేసి పారేశారు మొత్తం. అంటే ఈ జగత్తు అనేది ఏమిటో తెలుసునండి, మీరు చూచేది వినేది అంటే రూపము నామము తప్ప ఇంక ఏమీ కాదు అని ఆ విధంగా అదే చెప్తున్నారు. నామరూప విషయత్వాత్ విజ్ఞానశక్తే. ఈ క్రియాశక్తి గాలి పీల్చుట పట్టుకొనుట పలుకుట ఇన్ని రూపాలు ఉన్నాయి, కానీ విజ్ఞానశక్తి అనేప్పటికీ మటుకు విజ్ఞానశక్తి ఎల్లవేళలా నామరూపముల వైపు ప్రసరిస్తూ ఉంటుంది. అది విజ్ఞానశక్తిలో విషయములు నామరూపములే అవుతూ ఉంటాయి. శ్రోత్రచక్షుషి విజ్ఞానస్య సాధనే, సాధనం సాధనే సాధన అని ద్వివచనం. విజ్ఞానశక్తికి ఉపకరణములు ఏమిటి? విజ్ఞానశక్తి ఉంది, దానికి ఉపకరణము అంటే ఇంద్రియము, దేని ద్వారా ఆ విజ్ఞానశక్తి ప్రకటమగునో అది దాన్ని ఉపకరణము అంటారు. అవి ఏమిటవి? చెవి కన్ను. చెవి నామము, కన్ను రూపము. విజ్ఞానంతు నామరూప సాధనం. నామరూప విజ్ఞానం అనేది నామరూపములు సాధనముగా గలది. మరి అదే భాష్యం అనేది ఎక్కడైనా భ్రమ కలిగించేట్లాగే ఉంటుంది. అదే నామరూపములచే సాధించబడేది క్రియ. విజ్ఞానము నామరూపములను ప్రకాశింపజేయును అని అర్థం. అదే విజ్ఞానము నామరూప సాధనం అంటే విజ్ఞానం ఏం చేస్తుంది? నామరూపములను ప్రకాశింపజేయును అని అర్థం. సాధనం అంటే అదండి అర్థం. అంతేగాని ఈ పనిముట్లంటే అక్కడ ప్రకాశింపజేస్తుంది విజ్ఞానం. ఓకే, విజ్ఞానంతో నహి నామరూప వ్యతిరిక్తం విజ్ఞేయమస్తి. హీ బికాజ్ ఎందువలనగా తెలుసుకొనదగినది తెలియబడేది విజ్ఞేయం అని మీరు అన్నప్పుడు అది నామరూపముల కంటే భిన్నంగా ఏమీ ఉండదు. మీరు తెలుసుకున్నారు అంటే ఎలా తెలుసుకున్నారు? చూచి తెలుసుకున్నారు, విని తెలుసుకున్నారు, అంతే కదా. లేకపోతే వెళ్ళి దాని మీద పిల్లి మొగ్గలు వేసి తెలుసుకుంటారా? చూచి తెలుసుకున్నారు, విని తెలుసుకున్నారు. చూచేది ఏమిటి? రూపము. వినేది నామము. మీరు తెలుసుకున్నప్పుడు చూచి విని తెలుసుకున్నారంటే మీరు తెలుసుకున్నది ఏమిటైంది? ఇప్పుడు నామరూపాలు అయింది. అబ్బా, కానీ జనం ఏమనుకుంటారు?
ఏమిటో ఉన్నదాన్ని మేము తెలిసేసుకున్నాము అనుకుంటాం. మీరు ఉన్నదాన్ని మీరు తెలుసుకోవడం అన్న ప్రసక్తియే లేదు. మీరు నామరూపాలని మాత్రమే తెలుసుకుంటారు. ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, వీడు మేనత్త కొడుకు అన్నారు. మీరేం తెలుసుకున్నారు? నామరూపాలు తెలుసుకున్నారు అంతే. మేనత్త కొడుకు అని ఓ నామమో రూపమోనో. మళ్ళీ వీడు ఎప్పుడైనా కనపడితే ఎరా బావా అంటారు. మీరు మేనత్త కొడుకు కదా, మీకు తెలిసినది అంతే. అంతకు మించి మీరు తెలుసున్న దాంట్లో ఏమీ సారము లేదు. అసలైన సారము ఆత్మ చైతన్యం వాళ్ళు ఉంది, వాళ్ళు ప్రకటన అవుతోంది. దాన్ని మీరు తెలుసుకునే ప్రసక్తియే లేకుండా అయిపోతుంది. అంతా ఈ నామరూపాల్లో పడి జనాలు కొట్టుకుంటున్నారు. దీన్ని శుక్రవారం క్లాస్లో కొలిక్కి తీసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి.